दलित एंपवर्मेंट पेर तो मुख्यमंत्री केसीआर मरोमारु मोसं चेसे प्रयत्नं चेस्तुन्नारनि लोक जनशक्ति पार्टी तेलंगाण वर्किंग प्रेसिडेंट इनुगाल भीमाराव आध्वर्यंलो हैदराबाद लो निर्वहिंचिन दलित एंपवर्मेंट पै जरिगिन राउंड टेबल समावेशं अभिप्रायं व्यक्तं चेसिंदि। దళితులకు ముఖ్యమంత్రి పదవి, 3 ఎకరాల భూమి పంపిణీ, ప్రత్యేక సప్లాన్ పథకం అమలులో నిర్లక్ష్యం, ఎస్సీ ఎస్టీ చట్టం అమలు తదితర అంశాల పట్ల సమావేశం చర్చించింది। ఇక హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకే దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని ప్రకటించారని, నిజంగా దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఎస్సీ అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకోవాలని డిమాండ్ చేసింది। ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేయాలని తీర్మానించింది। అనంతరం కేంద్ర మాజీ మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు దివంగత రామ్ విలాస్ పాస్వాన్ బర్త్డే కేక్ కట్ చేసి అట్టడుగు వర్గాలకు దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు। సమావేశంలో సీనియర్ నాయకులు పెండియాల నరసింగరావు, అశోక్ రాజు, చింతల సాయిబాబా, అడ్వకేట్స్ మిలింద్ గోపి, నాగుల శ్రీనివాస్ యాదవ్, మేకల విజయలక్ష్మి, సంపత్ కుమార్ గౌడ్, శంకర రెడ్డి, కార్మిక నాయకులు గొల్లపల్లి దయానందరావు, బొట్ల అబ్బయ్య, బీజేపీ నాయకురాళ్లు మమతారెడ్డి, కొలను పద్మజ, సైంటిస్ట్ కోడిల శంకరప్ప, రచయిత నెరెళ్ల కోటేశ్వరరావు, కాపు నేత శ్రీనివాసరావు, సామాజికవేత్త పెనుమంచిలి మృత్యుంజయ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్, ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం ఉపాధ్యక్షుడు సిబి ప్రసాద్, సిహెచ్ సునీల్, బలవంతరావు, ముక్కు నరసయ్య, ప్రపుల్ రామరెడ్డి, కృపా ప్రసాద్, అనుజ్ కుమార్, వీరితో పాటుగా నాగరాజు, సుధాకర్ రాజు తదితరులు నాయకులు చర్చించారు। కేంద్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక రక్షణ కల్పించడం కోసం కృషి చేసి తన జీవితం చివరి వరకు కూడా మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకే కాకుండా అందరికీ అండదండలుగా ఉన్నటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారి జన్మదినం ఈరోజు। ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మరి ఈ రోజు దళితులు అంటున్నారు కొన్ని ప్రాంతాలలో, ఈ దళితుల సాధికారత కోసం ఇక్కడ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితుల సాధికారత కోసం లక్షలాది రూపాయల్ని కోట్లాది రూపాయల్ని ఖర్చు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది। దాని మీద అంటే రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి, అదే విధంగా దళిత ఎంపవర్మెంట్ ఈ అంశం మీద మనకి ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతున్నది। ముందుగా నేను ఒకరిద్దర్ని పరిచయం చేస్తాను ఈ కార్యక్రమంలో। ఈ రోజు రామ్ విలాస్ పాస్వాన్ గారైతే ఏ నాయకత్వంతో ఉండని అంటే అది యూపీఏ కానీ ఎన్డీఏ కానీ జనతా కానీ ఆ ప్రభుత్వాలలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొని మరి దేశంలో ఉన్న తన వర్గాలకు ఎలాగైతే న్యాయం అందించారో అదే విధంగా తను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉంటూ అందరితోటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎట్లయితే రామ్ విలాస్ పాస్వాన్ గారు చెప్పారో ఆ పద్ధతిలో మనకున్నటువంటి నాయకులు శ్రీ గొల్లపల్లి దయానందరావు గారు
మన మధ్యలో ఉన్నారు, ముందుగా వారికి స్వాగతం. తర్వాత చాలామంది స్పిరిట్ ఈరోజు యువత ముందుకు రావడంలో వెనుకంజ వేస్తూ అంటారు, ఈ పాలిటిక్స్ ఏంటి లేకపోతే ఈ కార్యక్రమాలు ఏంటని. కానీ 77 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఏదో చేయాలి ఈ సమాజానికి అనేటువంటి తపన కలిగినటువంటి పెండ్యాల నరసింహరావు గారు, మరి మన లోక్ జనశక్తి పార్టీకి, రామ్విలాస్ పాస్వాన్ గారు స్థాపించినటువంటి లోక్ జనశక్తి పార్టీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వారికి స్వాగతం. అదేవిధంగా మరి 79 సంవత్సరాలు వయసు కలిగి ఇప్పటికీ ఏదో చేయాలనే తపనతోటి ఉద్యోగంలో విరమణ చేసినప్పటికీ ఇంకా చేయాల్సింది సమాజానికి బాగా ఉందని పుస్తకాల రూపేణ సమావేశాల రూపేణ ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు నేరెళ్ల కోటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు, వారికి స్వాగతం. వీరు రచయిత, బిఎస్ఎన్ఎల్లో డీజీఎంగా రిటైర్ అయ్యారు, అదేవిధంగా మాస్టర్ కీ టీవీ ఛానల్కి, అదేవిధంగా స్నేహ టీవీ ఛానల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్. మన మధ్యలో శ్రీ అశోక్ రాజు గారు ఉన్నారు, వారికి స్వాగతం. వారు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు, వారు లోక్ జనశక్తి పార్టీలో జనరల్ సెక్రటరీ, స్వాగతం అశోక్ రాజు గారికి. అదేవిధంగా మన మధ్యలో మృత్యుంజయ గారు ఉన్నారు, పి మృత్యుంజయ గారు, వారు ఫార్మా ఇండస్ట్రియలిస్టు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని పూలే అంబేద్కర్ రాజాధికార సమితిలో కీలకంగా మేధావివర్గంగా వ్యవహరిస్తూ, అంతేకాకుండా వారు ఈ ఆర్థికంగా ఎట్లా ఎదగాలి, ఎంపవర్మెంట్ ఎట్లా చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి విధంగా వారు తపన చేస్తున్నారు, వారికి కూడా స్వాగతం. స్వాగతం మృత్యుంజయ గారికి. అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యి నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి అదేవిధంగా సేవలు అందిస్తూ అనర్గళంగా ఉన్నది ఉన్నట్టు కాకుండా బద్దలు కొట్టగలిగే మంచి వక్త సిబి ప్రసాద్ గారు, వారికి స్వాగతం. అదేవిధంగా కాపు యువ నాయకత్వం నుంచి ఎదిగి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఐక్యత సాధికారత రాజాధికారం రావాలని కోరుకునేటువంటి వేల్పుల శ్రీనివాసరావు గారు, కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పదవులు కూడా వారు నామినేటెడ్ పోస్టులు నిర్వహించారు. ఇటీవల ఆంధ్రలో సుధాకర్ హత్య విషయంలో, సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న విషయంలో, వారిని దాడి చేసిన విషయంలో బాగా బ్రహ్మాండంగా మరి వారు వారి తపన వారి ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా మన మధ్యలో సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారు వారు దళిత శక్తి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఈరోజు బీజేపీలో మరి సీనియర్ లీడర్గా కొనసాగుతున్నారు, అదేవిధంగా మన వారికి స్వాగతం. అదేవిధంగా మన మధ్యలో బలవంత్ గారు ఉన్నారు, వారు కూడా దళిత సేన, సారీ జేపీఎం సేన వ్యవస్థాపకులు, యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వారు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారికి కూడా స్వాగతం. బలవంత్ గారికి స్వాగతం. బలవంతరావు గారు, బ్రదర్ మీ పేరు మాస్క్ గుర్తుపట్టలే. మరి ఈరోజు దళిత్ ఎంపవర్మెంటు ఎస్సీ ఎస్టీల సాధికారతకు సంబంధించి, ఎస్సీ ఎస్టీల సప్లాన్ విషయంలో నిధులు ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిధుల్ని ఎక్కడికక్కడ ఎట్లా దుర్వినియోగం అవుతున్నావో లెక్కలతో సహా మరి తేల్చి చెప్తున్నటువంటి దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారికి స్వాగతం. అదేవిధంగా మన మధ్యలో వినయ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘానికి నాయకులు, వారి వంతు కర్తవ్యంగా ఎస్సీ ఎస్టీలను ఒక్కటి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు, వారికి స్వాగతం. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ సైంటిస్ట్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి మన వాళ్ళు ఎట్లా ఎదగాలో శంకరప్ప కోడెల వారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు, వారు ఒక పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక మండలానికి ప్రెసిడెంట్ కూడా, విభాగం కాదు జనరల్. అదేవిధంగా ఉస్మాన్ గారికి స్వాగతం యూనివర్సిటీ. ఇటువైపు నుంచి చింతల సాయిబాబా గారు, వీరు పార్టీ లోక్ జనశక్తి పార్టీ జనరల్ సెక్రటరీ, వీరు హైకోర్టు అడ్వకేటు, వారికి కూడా స్వాగతం. వీరు కూడా ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ మన వాళ్ళ బావి కోసం కృషి చేస్తూ ఉన్నారు, వారికి స్వాగతం. అదేవిధంగా మన నేరెళ్ళ
సత్యనారాయణ గారు వీరు సామాజిక దృక్పథము ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో వారు చెప్పు చేతల్లో చూపెడతా ఉన్నారు. వారు మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి మాస్టర్ కీ టీవీ డైరెక్టర్గా మరి కంటెంట్ ఓనర్గా వారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మేకల విజయలక్ష్మి గతంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు, సమతా సైనిక దళ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా ఉన్నారు, లోక్ జనశక్తి పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు, వారికి స్వాగతం. మన మధ్యలో మమతా రెడ్డి గారు ఉన్నారు. మమతా రెడ్డి గారు ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకురాలు, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు, వారికి స్వాగతం. మన మధ్యలో ఆర్థిక విశ్లేషకురాలు, మహిళా ఎంపవర్మెంట్ ఎట్లా సాధ్యమో ఎంకో ఆ విధంగా మరి పద్మజ కులను పద్మజారెడ్డి గారు వారు కూడా చేసి చూపెడతా ఉన్నారు, వారికి స్వాగతం. వారు మహంకాళి జిల్లా బీజేపీకి మరి వైస్ ప్రెసిడెంట్ గారు. అదేవిధంగా తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారు, వారు మరి గతంలో కేసీఆర్ ఫౌండేషన్కు వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వారు. ఈ దేశంలో ఎట్లా అభివృద్ధి కావాలి, ఈ వీకర్ సెక్షన్స్ అనేటువంటి విషయంలో వారు చేసి చూపెడుతున్నారు. పక్కన రాజు జర్నలిస్టు, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీకి యూత్ వింగ్ కన్వీనర్. ఆ పక్కన నర్సయ్య గారు డిజేబుల్డ్ వెల్ఫేర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు వికలాంగుల సమస్యలనే కాదు ఎస్సీ ఎస్టీ సమస్యలతో ధీటుగా వాటిని ముందుకు తీసుకెళ్లాలని తపన పడుతున్నటువంటి ముక్కు నర్సయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా పీదల అభివృద్ధి సంఘం సమితికి వర్కింగ్ ప్రెసిడెంటు బొట్ల అబ్బాయ్య గారు, అదే పక్కన మనకు సంపత్ కుమార్ గౌడ్ అడ్వకేటు హైకోర్టు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, నాగుల శ్రీనివాస్ యాదవ్, నాగుల శ్రీనివాస్ యాదవ్ బహుశా మీరు పేరు వినే ఉంటారు, హైకోర్టు అడ్వకేటు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, ఇది బిఎస్ఏ స్వామి గారు ఏర్పాటు చేసినటువంటి సంస్థ, దానికి వారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు, ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే అంబేద్కర్ టీవీ ఛానల్లో వారు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు, వారికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఎట్లయితే ఈ దేశం బాగుపడాలో అనేది ఒకొక్కరు చెప్తారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గొల్లపల్లి దయానందరావు గారితో మొదలు పెడుతున్నాం. మీకే సభాధ్యక్షులు, లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి భీమరావు గారు, ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ దళిత్ ఎంపవర్మెంట్ అనే అంశం మీద మేధావుల్ని ముఖ్యంగా మహిళలటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆహ్వానించడం చాలా గొప్ప. ఈ కార్యక్రమంలో మరి అనేక మంది పెద్దలు, నేరెల కోటేశ్వరరావు గారు అనేకమైన వేదాల దగ్గర నుంచి మొదలు పెడితే నేడు సమాజంలో ఆటమిక యుగంలో చంద్రయాన్ 2, అదేవిధంగా శ్రీనివాస్ నాయుడు గారు మా సోషల్ జస్టిస్ నుంచి పోరాటం చేసేటు, శ్రీనివాస్ యాదవ్ గారు, సాయిబాబా గారు, వారు జనగామ నుంచి 6 గంటలకే లెగిసి నుంచి వచ్చినటువంటి రాజేష్ జనగామ గారు, సంపత్ గారు, మరి మిత్రులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు ఇప్పటి నుంచి కాదు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దళితుల ఎంపవర్మెంట్ గురించి ఏదో ఒక పేరు మీద అనటం జరుగుతుంది. కానీ స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఆ ఎంపవర్మెంట్ అనేటటువంటిది అది ఎందుకు జరగలేదు అని విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణాలు ఏంటి అనే అంశం మీద మనం ఈరోజు 7 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ఎందుకు దళితుల యొక్క అంశం గుర్తుకొచ్చింది, పాలకులు కేవలం ఎన్నికల్లో ఓట్ల గురించా లేకపోతే దేని గురించి నినాదం తీసుకొచ్చినటువంటి విషయాలు మీరందరూ చెప్తారని భావిస్తున్నాం. విమర్శే కేవలము సొల్యూషన్ కాదు, విమర్శతో పాటు ఏ విధంగా ఈ వర్గాలు అభివృద్ధి అయితే ఏ విధంగా వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు,
दलित एंपावरमेंट अंटे इप्पुडु ऐपिड्स लो ओक 1000 षाप्लु उन्नायि 1000 षाप्लल्लो ఈ దళితుల యొక్క భాగస్వామ్యం ఎంత, లేదా హైదరాబాద్ బేగం బజార్ ఉంది అందులో మన వాటా ఎంత, వాళ్ళని ఏ విధంగా అందులో ఇంజెక్ట్ చేయాలి అనే అంశం మొదలుపెట్టి ఎవరికో మేము బర్రెలు ఇచ్చాము గొర్రెలు ఇచ్చాము లేకపోతే రెండు లోన్లు ఇచ్చాము అని అంటారు. ఇప్పుడు ఒక భారతదేశంలో గొప్ప ఇండస్ట్రియల్ హబ్ ఎక్కడ ఉన్నదంటే ఇండస్ట్రియల్ హబ్ గుజరాత్ ఉందనుకోండి. ఆ గుజరాత్ కి మీరు ఎవరెవరినైతే అభివృద్ధి చేయాలని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా అందర్ని టాటా బిర్లా అని చేస్తామని అన్నారు. దానికి అవపోవడానికి గల కారణాలు ఏంటి? అనేక కారణాలు ఉన్నాయి. నినాదం అనేది అదే ఎయిర్టెల్ కంపెనీ అంటారు. ఎయిర్ అంటే గాలి, ఆ ఎయిర్టెల్ అంటే మాట, గాలి మాటలు అంటారు. దానికి కార్యరూపం జరగాలంటే ఏ విధంగా చేయాలి? మేము ఈ సభా వేదిక ఉన్నటువంటి మేధావులు అందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్ అంటే ఆ డస్ట్లో పడేయటమే. ఒకరు ఇట్లాంటి షెడ్లో ఒక ఇండస్ట్రీ పెడతారు, అది కోక్ ఇండస్ట్రీ. కోక్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటంటే కోల్. కోక్ ఇండస్ట్రీ అని బయట బోర్డు ఉంటుంది, కోల్ అనేది ఒక 100 లారీలు వచ్చి ఈ యొక్క యార్డ్లో పడిపోతాయి. అక్కడ కోక్ తయారు కాదు, ఈ కోల్ అనేటటువంటిది వస్తూ మధ్యలోనే మాయమైపోతాయి. 95 లారీలు మాయమైపోయి ఒక ఇండస్ట్రీకి బ్లాక్లు అమ్ముతారు, 5 లారీలు మటుకు అక్కడ యార్డ్లో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఒక మాఫియా జరుగుతుంది ఇండస్ట్రీ పేరు మీద. మీరు చూడండి, సనత్ నగర్ చూడండి, లేకపోతే ఉప్పలు చూడండి, ఇస్నాపూర్ చూడండి, లేకపోతే పటాన్ చెరువు చూడండి. మన జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి చోట కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ వారు కొన్ని 100 ఎకరాలతో ఇండస్ట్రీస్. వాళ్ళు ఒక టాటా వాడు ఏం చేస్తాడంటే నేను ప్రొడక్షన్ ఇస్తాను, పలానా వస్తువు తయారు చేస్తాను, వస్తువు తయారుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి ఒక పేపర్ సబ్మిట్ చేశాడు. పేపర్ సబ్మిట్ చేయడంతోనే అందుకు ల్యాండ్, తర్వాత లోన్, కరెంట్, వాటర్ అన్ని సదుపాయాలతో వాళ్ళు సమకూర్చుతారు. ఆడ బోర్డు ఉంటుంది కానీ ఆడ ఏమి ప్రొడక్షన్ ఉంది కొన్ని చోట్ల. ఒకవేళ ప్రొడక్షన్ ఉంటే అది కేవలం కొందరికే పరిమితం అయిపోయి రాను రాను ఆ ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ అయిపోతుంది. ల్యాండ్ వాల్యూ రోజు పెరిగిపోతుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటి వరకు ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మనమందరం కలిసి ఇక్కడ ఒక ఫోరం కింద ఏర్పడి ఒక యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి. చీఫ్ సెక్రటరీకి, సరే ముఖ్యమంత్రి గారు కలుస్తారా లేదనేది సమస్య, చీఫ్ సెక్రటరీ గారికి భీమరావు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఇది ఒక డిక్లరేషన్. ఇది ఇంతవరకు అనేక మంది ఆ యొక్క దళిత్ ఏదైతే ఎంపవర్మెంట్ని విమర్శించారు తప్ప దానికి సరి అయినటువంటి డిక్లరేషన్ ఇవ్వలేకపోయారు. ఎస్ అంటే నో అనేటటువంటి అపోజిషన్ పార్టీలు ఉంటాయి, లేకపోతే భజన చేసే కొన్ని సంఘాలు ఉంటాయి. మేము ఇంటలెక్చువల్ దళిత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్ వీఆర్ ఇంటలెక్చువల్స్ వాళ్ళకు వాళ్ళే ఒక ఫోరం లెటర్ ప్యాడ్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. దళితుడు పాలాభిషేకం చేస్తే ఆ పాలు ఎటుపోతున్నాయి? ఆ పాలన్నీ భూమి పాలే, భూదేవి తాగుతుందా? ఆ పాలన్నీ చీమలు దోమలు అక్కడ పొల్యూషన్ తయారు చేస్తున్నాయి. అయ్యా మీరు ముఖ్యమంత్రి మీద చాలా అభిమానం ఉంటే, ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రేమ ఉంటే ఆ పాలనన్నిటిని తీసుకెళ్ళి ఎవరైతే పోషక ఆహారం లేకుండా హాస్టల్స్ ఉండొచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండొచ్చు, వాటన్నిటికీ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారి పేరు మీద ఇవ్వండి, ఆయన ఫోటోతో సహా ఇవ్వండి, దాని అభ్యంతరం లేదు. పాలని కొన్ని వేల లక్షలు, ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 లక్షల లీటర్ల పాలు వృధా అయిందని మనవి చేస్తున్నాం. అవి ఎటుపోతున్నాయి? మన యొక్క సైంటిఫిక్ మేధావులుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నాం. ఇకపోతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక ఇండస్ట్రీ ఒక ప్యాకేజ్ వస్తుంది ప్రభుత్వం నుంచి,
ఇప్పుడు దళిత ఎంపవర్మెంట్ నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్తున్నాడు. ఎవరు తీసుకుంటారంటే ఆ 10 లక్షల రూపాయలు కూడా క్రీమ్ కొట్టేస్తుంది. దోస్ హు ఆర్ ఎంజాయింగ్ రిజర్వేషన్ అండ్ ఎంజాయింగ్ రిజర్వేషన్ దే షుడ్ లూజ్ రిజర్వేషన్ పర్మనెంట్లీ. ఎవరైతే దయానందరావు కావచ్చు, లేకపోతే నేరల్లి కోటేశ్వరరావు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, మేమందరము ఒక సొసైటీలో ఒక స్థాయికి ఎదిగినాం. మళ్ళీ మేము పోయి అక్కడ లైన్ కట్టి మా తెల్లకాడు మేము దళితులము మాకు ఇయ్యండి అని అదే దాన వీర శూర కన్న ఒక సినిమా తీస్తాడు దాసరి నారాయణరావు. దాసరి నారాయణ సినిమా తీసుకుంటూ దాన వీర శూర కన్నలో ఆయన కూడా యాక్ట్ చేస్తాడు, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్, మాటలు అంటారు, అది సినిమా. కానీ మనం ఎవరైతే క్రీమ్ ఎవరైతే ఎదిగామో సొసైటీలో, ఎవరైతే మన పిల్లల్ని ఉన్నత స్థానంలో చదివించుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మనం ఎవరైతే స్లమ్లో ఉన్నారో, ఎవరైతే గ్రామంలో ఉన్నారో, అసంఘటితంగా ఉన్నారో, మన అంధకారంలో అవిద్యతో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనము త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనమే అన్నీ తీసుకోవటం, మన అల్లుడికి అన్ని ఇవ్వటము, లేదా మన కుమారుడికో ఇవ్వటం అది, వాళ్ళే రాజకీయాలకు వస్తున్నారు. ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం 30 ఇయర్స్ ఐఏఎస్ అంటేనే ఐఆమ్ ఆల్వేస్ సేమ్. ఆ ఐఏఎస్ వాళ్ళు 30 సంవత్సరాలు వాళ్ళకు దళితులు గుర్తురారు, వాళ్ళు దళితుల గురించి ఏమీ చేయరు. మన సుబ్బారావు గారు ఎస్ఎస్టీ కమిషన్ ఉండే చాలా గొప్పగా చేశారు. కాకి మాధవ గారు, దానం గారు, గోపాలరావు గారు, రోషయ్య గారు, వాళ్ళు కనీసం మాసిన బట్టలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, అయ్యా మా కుర్రవాడిది పని ఉన్నది, అతను ఎస్సీ, అతనికి జరిగిందని చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరికి ఏం చేయకుండా కొందరు వాళ్ళు రెడీమేడ్గా ఎక్కడ రిజర్వ్ మళ్ళీ వాళ్ళు అక్కడ కాంటాక్ట్ చేసేది ఏంటి? వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా అన్ని వర్గాలు వచ్చి మీకు నమస్తే పెడుతున్నారే, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారే, వాళ్ళ ఇళ్లలో జరిగే విందులు వినోదాలకి మీరు వెళ్తున్నారే, మీరు కూడా సమానమైనటువంటి హోదాలో అంది నేమా బాబాసాహెబ్ అంబేద్కర్ యు బికెమ్ యువర్ టాప్ బ్యూరోక్రాట్, ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా మళ్ళీ మీరు ఆ రిజర్వేషన్ సీట్లో వచ్చి పోటీ చేస్తారు, ఎంత శోచనీయమండి. ఆ రిజర్వ్ సీట్లో ఒక ఆయన కద్దర బట్టలు వేసుకుని, ఒక అతను కమ్యూనిస్టు విప్లవం అని ఎర్ర బట్టలు వేసుకుని, ఒక ఆయన తెలుగుదేశం అని పసుపు బట్టలు వేసుకుని, ఇంకొక అతను బ్లూ బట్టలు వేసుకుని ఆర్పిఐ అని బహుజన సమాజ్ పార్టీ అని, లేకపోతే ఇంకొక అతను కాషాయం బట్టలు వేసుకుని నిత్యం కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వాళ్ళని కాదని వీళ్ళు వాళ్ళ పొట్టలు కొట్టడానికి రాజకీయంగా వస్తున్నారు. రాజకీయాలు వాళ్ళే, సినిమా ఫీల్డ్ వాళ్ళదే. దే ఆర్ డూయింగ్ ఎక్స్ప్లాయిటేషన్ అన్ ది నేమ్ ఆఫ్ దళిత్, దే ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నమాట. వాళ్ళకి అన్టచబుల్ ఉందా? లేదు. కాబట్టి దీని విషయంలో మనము ఈ భీమరావు గారి దృష్టికి తీసుకొస్తున్నా, ఈ డిక్లరేషన్ జరగాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. తెలంగాణ నా కోటి రతనాల మీద, నా తెలంగాణ 29 రాష్ట్రంగా ఏర్పడ్డది, దేశానికి మార్గదర్శకంగా ఉండాలంటే మేము ముఖ్యమంత్రి గారికి కానీ చీఫ్ సెక్రటరీ కానీ మనకు విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే ఉత్పత్తి చేస్తున్నాయో, ఇప్పుడు ఒక మహిళా సోదరమని ఉంది, టాటా వాడు కూడా ఉప్పు సప్లై చేస్తున్నాడు, లేకపోతే రిన్ సప్లై చేస్తున్నాడు, కాల్గేట్ సప్లై చేస్తున్నాడు. ఇట్లాంటి కంపెనీస్ డీలర్షిప్స్ ఇవ్వమనండి. మన కాల్గేట్ డీలర్షిప్ ఈ సోమాజి కూడా ప్రాంతానికి ఉన్నదనుకుంటే అక్కడ కాల్గేట్ కంపెనీ యొక్క స్టాక్ పెట్టుకుంటే, అయ్యా నాకు కాల్గేట్ కంపెనీ వాళ్ళు నాకు డీలర్షిప్ ఇచ్చారు, డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇచ్చారు, నేను 1000 ప్యాకెట్లు నేను డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతానంటే ఆ లెటర్ ఉంటే బ్యాంక్ వాడు నీకు డబ్బులు ఇస్తాడు. అవి కాల్గేట్ ఎవడన్నా కొనగలుగుతాడు. కాబట్టి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఆ హిందుస్థాన్ లివర్ కానీ, లేకపోతే టింబర్ కానీ, ఇంకేదన్నా కానీ అవి ఇచ్చినట్లయితే ఈ దళితులు అభివృద్ధి అవుతారు. కానీ మీరు 10 లక్షల రూపాయలు పెట్టి మరి ఎక్కడో యాపిల్స్లో ఒక షోరూమ్ పెడితే అది డిగ్జామ్ కానీ రేమాండ్స్ కానీ అవి మనం మార్కెట్లో మనం నిలబడే వరకు చాలా కష్టమవుతుందని మనం చేస్తున్నాం. కాబట్టి మనం డిక్లరేషన్ చేద్దాం. కోటేశ్వరరావు గారు మేధావులు ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ లాంటి సామాజికమైనటువంటి స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూర్చుని ఒక మేధా మదనం చేసి, ఒక దళిత డిక్లరేషన్ చేసి, అవన్నీ సబ్మిట్ చేసిన రోజునే మన వర్గాలు పైకి వస్తారని మనం చేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పాడు? దోస్ హు ఆర్ లీన్, ఎవరైతే బక్కగా ఉన్నారో వాళ్ళకి చికెన్ 65 పెట్టండి,
ఎవరైతే లావుగా నాలాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎల్బి స్టేడియంలోనో లేకపోతే మన ఫెరేడ్ గ్రౌండ్లోనో మీరు వాకింగ్ చేయండి, మీ కొలెస్ట్రాల్ని తగ్గించుకున్నారు, తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. చాలామంది మేధావులు మరి తిరోగమన దశలో ఉన్నారు. అన్నీ మాకే కావాలి, ఉచితంగా వచ్చేటివి మాకే కావాలి, వైట్ కార్డు మాకే కావాలి, మా ఇంట్లో డాక్టర్స్ ఫ్యామిలీ, ఇంజనీర్స్ ఫ్యామిలీ, ఐఏఎస్ ఫ్యామిలీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫ్యామిలీ అంటే ఎట్లా అని నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఒకసారి మనం మేధోమథనం చేయాలి, బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, మనం ఆ వర్గాల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలకు కూడా ఏం తెలియదు, వాళ్ళు కూడా ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు మనలాగే తల్లిదండ్రులకు పుట్టారు, కానీ వాళ్ళకి సామాజిక స్పృహ లేదు. దే ఆర్ మేకింగ్ ఓన్లీ పేపర్స్, పేపర్ నోట్ అప్రూవల్ అండ్ నాట్ అప్రూవల్, పేపర్లు తయారు చేసేటటువంటి పుస్తకాల పురుగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులను మొక్కించుకుంటున్నారు, వాళ్ళు మొక్కుతున్నారు, తర్వాత వాళ్ళే శాలువాలు కప్పుతున్నారు. నిత్యము చూస్తుంటే ఎంత అసహ్యకరంగా ఉన్నదో మీరు ఒకసారి ఆలోచించండి. ఎస్ఆర్ శంకరన్ గారు, బిఎన్ రామన్, ఆర్ పార్థసారథి, అట్లాంటి గొప్ప మహానుభావులు అందరూ కూడా ఈ యొక్క సమాజం గురించి, ఈ సమాజంలో ఉన్నటువంటి వర్గాల గురించి ఆలోచన చేశారు. వాళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్లారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు వాళ్ళే మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తున్నారు. మన డాక్టర్ శ్రీనివాసరావు అని అక్కడ మా దగ్గరే ఆయన డైరెక్టర్ అయ్యిండు, ముఖ్యమంత్రి కనబడితే నేను కబడ్డీ ఆడతానంటాడు. ఏంటి ఆయన నిజంగా కబడ్డీ ఆడతాడేమో మీ అనుకుంటే కాళ్ళు పట్టుకుంటాడంట ఆయన. ఇది ఎంత శోచనీయమైనటువంటి విషయాలు మీరు చూడండి. ఒక ఫ్యూడల్ వ్యవస్థకి దారి తీస్తుంది. చెప్పాలి ముఖ్యమంత్రి ఇది తప్ప అంటే కాదు, ఆయన పట్టుకుంటే ఎవరు వద్దంటారండి? ఆయన ముఖ్యమంత్రి మొక్కమని అంటున్నాడా? వీళ్ళే మొక్కుతున్నారు అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళే రియాల్టర్స్, వాళ్ళే భూ ఆక్రమణదారులు, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం దళితుల అభివృద్ధి కావాలి అంటే దళిత్ ఎంపవర్మెంట్ ఏదైతే మంచి అంశం, దీన్ని మనం ప్రతి చోటకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లడంతో పాటు చైతన్యం చేయాలి. వీళ్ళు అభివృద్ధి కావాలంటే అన్నీ ఉచితం అనేటటువంటిదే సోమరిపోతే ఇతడు మన పిల్లలకి అముల్ స్ప్రే, ఫ్యారెక్స్, తర్వాత బర్జర్ గిర్జర్ అన్నీ ఇచ్చేస్తే వాడు ఎందుకు పనికి రాకుండా ఐడియల్గా అయిపోయి ఎక్కడో ఒక దగ్గర ఆడు చౌరస్తాలో ఉండిపోతాడు. వానికి కొరత డ్రాట్ క్రియేట్ చేయాలి, మనకి ఆ సమాజం అంటే ఏంటో తెలపాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక యాక్షన్ కమిటీ వేయండి, ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వేయండి. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో చీఫ్ సెక్రటరీని, మేధావుల్ని ఇది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసినట్లయితే ఈ అంశం మీద మన ప్రభుత్వానికి కొంత సూచనలు ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటుందని మనం చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కమిటీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఎవరెవరి అభిప్రాయాలు అవుతుందో దీన్ని కూడా మనం ఈ మినిట్స్ని క్రోడీకరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్కి, అదేవిధంగా ప్రధానమంత్రికి, రాష్ట్రపతి కూడా మనం పంపించడం జరుగుతుంది. ఇది ప్రతిదీ కూడా మనం రికార్డ్ చేస్తున్నాం, మనకు టీవీలో కూడా అంటే మీడియాలో కూడా మనకు రికార్డ్ అవుతుంది. కాబట్టి మీ సూచనలు పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన విశ్లేషకులు, రైటరు నేరెల కోటేశ్వరరావు గారు వారి ఈ దళిత ఎంపవర్మెంట్ మీద, అదేవిధంగా పాస్వాన్ గారి జన్మదిన సందర్భంగా వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సభకు జై భీమ్. ఇప్పుడే మనకు మిత్రులు భీమరావు గారు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరిని మనకు పరిచయం చేశారు. ఎంతోమంది చాలా కాలం నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, బాధలు వీటన్నిటి గురించి పోరాటం చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. స్టార్టింగ్లోనే గొల్లపల్లి దయానందరావు గారు, ఆయన ఎన్నో గవర్నమెంట్లు చూశారు, తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. ఆయన అంటే ఏ రోజు ఆయనకు పదవి ఉండేది, కానీ సమాజం కోసమే జీవించాలా, సమాజం కోసం పాటుపడాలా అన్న భావంతోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా చేయబట్టి ఇంకా ఆయన కార్యకర్త, సాంఘిక సామాజిక కార్యకర్తగానే మిగిలిపోయారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళను మనము
సముచితంగా గౌరవించాలంటే భోజన రాజ్యాధికారం రావాలి. అది ఒకటే దీనికి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, మీరు ఒకసారి 29 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించండి. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి ఆర్యావర్తం అంటే ఆర్యుల జన్మభూమి అని పిలుచుకునే ఉత్తరప్రదేశ్లో 4 సార్లు మాయావతిని మన కాంశీరామ్ గారు ముఖ్యమంత్రి చేసి చూపించి, సో ఒక దళిత బిడ్డ ఈ అడ్డ మీద పరిపాలించగలదు అని చూపిన సంఘటనలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే, అలాగే కర్ణాటకలో మనకు వీరప్ప మొయిలి బీసీ, ఆయన నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. సో దాని తర్వాత అందరూ మన చాలామంది మన బంగారప్ప వీళ్ళంతా ఎస్సీలు, చాలామంది కర్ణాటకలో అంటే అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అవకాశం ఉంది, అవకాశం పొందారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మా రాజ్యపాలన చేశారు, వాళ్ళ సమాజాన్ని వాళ్ళ వర్గానికి వీలైనంత వరకు కొంత మేలు చేయడానికి అవకాశం కలిగింది. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీని రానివ్వటం లేదు. సో జీవితాంతం వాళ్ళే పరిపాలించాలని చూస్తున్నారు. తర్వాత రెండోది వచ్చేసేసి ఏదో ఒక విధంగా లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్ టైంలో రకరకాల జిమ్మికులు చేసి రాజకీయాలు చేసి ఎంత మహాభారత యుద్ధాలు చేస్తున్నట్టుగా మనకు నటి, ఇప్పుడు రేపు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మనకు జలయజ్ఞం మీద యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు ఒక చోట ఆయన ఈయన ప్రేమించి మనకేంటి కౌగలించుకొని సంతృప్తి పడతారు. సో వీళ్ళంతా ఈ రకమైన పరిస్థితుల్లో మన రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మనకు డెఫినెట్గా రాజ్యాధికారం కావాలి. ఈ దిశలో మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అని ఈ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ఎంతోమంది మేధావులు ఎంతోమంది ఉన్నారు. అందులో చాలామంది మేధావులు ఉన్నారు. మన శ్రీనివాస్ యాదవ్ గారు, మన మృత్యుంజయులు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నెట్వర్క్ బిల్డప్ చేస్తున్నాం, ఇందులో అందరూ సభ్యులుగా చేరొచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీలను ముందు వరుసలో పెడుతున్నాం. సో బీసీ ముఖ్యమంత్రి అని ప్రొజెక్ట్ చేయటం, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా చాలామంది మన ఎస్సీ ఎస్టీ సంఘాల్లో ఉన్న విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఎవరికి వాళ్ళే మేమే రాజ్యాధికారం సాధిస్తాము అని అనుకుంటున్నారు. సో మనందరికీ తెలుసు ఎస్సీ సంఘాలు గత 20 సంవత్సరాల నుంచి అది 2 ముక్కలైపోయి అందులో ఆ 15% 8, 9, 7, 6 కింద ఉంది. అలాగే రెండోది ఆ ఎస్టీ కూడా అవకాశం వచ్చినప్పుడు అక్కడ కూడా గోలగోలింది. అంటే వీళ్ళు ఒక ఫ్రాగ్మెంటెడ్ అంటే ఒక ముక్కలు చెక్కలైన వీళ్ళు రాజ్యాధికారం సాధించడం కష్టం. సో మన గొల్లపల్లి దయానందరావు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా సాధ్యం కాదు. సో అందువల్ల మనం బీసీలను కలుపుకోవాలి. సో బీసీలను కలుపుకొని మైనార్టీస్ని కలుపుకుంటే మొన్న లెక్క తీసాం, అన్ని నియోజకవర్గాలు లెక్క తీసాం, ఆళ్ళగడ్డ మనం పబ్లిక్ చేసాం. ఆళ్ళగడ్డలో ఉన్న జనాభాలో కేవలం ఎవరైతే అక్కడ ఈ ఎమ్మెల్యే ఉంటున్నారో, ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారో మొదటి నుంచి ఒక పర్టికులర్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ టోటల్ జనాభా 14,000. అక్కడున్న మన బలిజ జనాభా 44,000. మళ్ళా తర్వాత ఇంకా ఇతర బీసీలు అంటే, సో ఎక్కడ పోయింది అంటే ఎటు పోయింది, వీళ్ళంతా ఓట్లు ఏమవుతున్నాయి, వాళ్ళు ఎలా గెలుస్తున్నారు అనేది. సో వీటి మీద మనము మేధోమథనం చేయాల్సి ఉంది. నెక్స్ట్ 23-24 ఎలక్షన్స్లో ఒక బలమైన శక్తిగా ఒక గ్రూప్ మనం తయారు చేసి అసెంబ్లీకి పార్లమెంటు పంపకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాంటి ఎన్ని మీటింగులు మనం భాషలు కొట్టినా రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం రావాలంటే పోరాడాలి. అది కూడా ఒక పద్ధతిగా, ఒక యుద్ధం అనే యుద్ధంలో మనం, యుద్ధంలో అంటే మనము సరిపడా మన శక్తియుక్తులు కూడా తీసుకొని యుద్ధం చేస్తే గెలుస్తాం. కానీ
మనం ఏదో యుద్ధం చేశామని అలా కావాలి. సరే, మనకు అసలు మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు మహనీయుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి. ఆయన 5 జూలై 1946లో ఆయన బీహార్లో పుట్టారు. అందరికి తెలుసు ఈ మధ్యనే 8 అక్టోబర్ 2000 సంవత్సరంలో ఆయన చనిపోవటం జరిగింది. ఆయన ఈ 75 సంవత్సరాలు ఈ 75 సంవత్సరాల్లో 9 సార్లు లోక్సభకు ఎంపీగా గెలిచారు. 9 సార్లు లోక్సభకు ఎంపీగా గెలిచారు, 1 సారిగా రాజ్యసభకు ఎంపీ గెలిచారు. అంటే 25 సంవత్సరాల వయసు నుంచి ఆయన జీవితం మొత్తం లోక్సభలోనే పార్లమెంటు బిల్డింగ్లోనే ఉన్నారు. దాని తర్వాత 5 ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా 6 సో ఆయన ఒకటి కలిపారు. 6 ప్రధానమంత్రుల దగ్గర మనకు ఆయన కేంద్ర మంత్రిగా, మనకేంటంటే ఏదో కుక్క బిట్క మంత్రిగా కాకుండా ఏదో పిలిస్తే అట్లా వేస్తే కాదు, ఆయన గౌరవప్రదమైన కేబినెట్ మినిస్టర్గా అందరి దగ్గర పనిచేశారు. ఆయన చెప్పాడు ఇది చెయ్యాలంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకునేవాడు. ఇప్పుడు ఏముంటే ఆయన దగ్గర పోరు, సీఎం దగ్గర పోవడానికి అపాయింట్మెంట్ లేదు వీళ్ళకు. సో ప్రైమ్ మినిస్టర్ సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆ మహానుభావుడు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు 2 లక్షల మంది క్యాజువల్ లేబర్స్ను ఒక పెన్తో రెగ్యులరైజ్ చేశారు. వాళ్ళందరినీ క్యాజువల్ మద్దూర్స్ అంటే ఎంతకాలం క్యాజువల్ మద్దూర్ చేస్తారా, 10 ఏళ్ళు 12 ఏళ్ళు నుంచి చేస్తున్నారు కదా. సో వాళ్ళంతా రెగ్యులర్ స్టాఫ్ కింద చేశారు. సో టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు, నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు, నాకు 79 ఏళ్ళు, నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఎస్సీ ఎస్టీలకు అసోసియేషన్ ఒకటి పెట్టి రికగ్నిషన్ తీసుకురావాలని పోరాడుతుంటే దామోదరం సంజయవే గారు, తర్వాత సత్యనారాయణ సిన్హాని కమ్యూనికేషన్ మినిస్టర్ ఉన్నాడు, కాసు బ్రహ్మానంద రెడ్డి ఎంతోమంది దగ్గర పోరాడి అలసిపోయాము. చివరికి రామ్ విలాస్ పాస్వాన్ గారు కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఆయన దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే 24 అవర్స్లో ఈ హాజ్ గివెన్ రికగ్నిషన్ టు ద ఎస్సీ ఎస్టీ అసోసియేషన్. సో అంత ఈరోజు అసోసియేషన్ పనిచేస్తుంది. సో ఏదన్నా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఆ అసోసియేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అది కూడా ఈ మధ్యకాలంలో అక్కడ కూడా నాయకులు వెళ్ళిపోయి, సో మనకు డూప్లికేట్ నాయకులు రావటం వల్ల సో మనకు సేవ రాను తగ్గిపోతూ ఉంది, లేకపోతే ఒకరోజు చూస్తే భయపడేవాళ్ళు. సో ఇది తర్వాత అందులో కూడా టెలికమ్యూనికేషన్లు కూడా 1 లక్ష మంది క్యాజువల్ లేబర్స్ను రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఏంటి, దగ్గర దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల కుటుంబాలు, అంటే ఏ మేరకు మీరు జనాభా లెక్కేసుకోవచ్చు ఒక్కొక్క కుటుంబానికి అంటే ఇంతమందికి. అలాగే చాలా డిపార్ట్మెంట్లు చేశారు. ఆయన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎంతో చేశాడు. సో ఈ రకంగా అంటే అలాంటి మహానుభావుడు ఆయన స్మరించుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మన లీడర్ పెద్ద లీడరు గొల్లపల్లి నాయకర్రావు గారు, ఆయన సమాజం గురించి ఎప్పుడు మాట్లాడతారు, ముందు ఈ సబ్జెక్టు మాకు ముఖ్యము. సో మనం సముచితంగా మహానుభావుడు రామ్ విలాస్ పాస్వాన్ గారిని గుర్తు చేసుకోవాలా, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకోవాలా. సో మనకు రాజ్యాధికారం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలా. ఇందులో మన దగ్గర ఉన్నది ఏంటంటే తెలుగు వాళ్ళల్లో ఉన్నది తెగులు ఏంటంటే ఎవరిని లీడర్గా ఇతరులను ఒప్పుకోరు, లీడర్గా ఒప్పుకోరు. ఆమె లీడర్ ఉంటే ఆమె అనుకుంటుంది ఏంది ఆమె నా పెద్ద లీడరు నేను కాదా. సో ఇది మన దగ్గర నడుస్తాం. సరే, మన దయాకర్ రావు గారు చెప్పారు గుజరాతీసు ఇండస్ట్రియలైజేషన్ గురించి. నేను గుజరాత్లో 7 సంవత్సరాలు పనిచేశాను, గాంధీ గారి ఊరు పోర్బందర్లో కూడా పనిచేశాను. డయ్యూ డామన్ ఉంది, డయ్యూలో 12 నుంచి 17 కిలోమీటర్లు ఒక స్ట్రెచ్ అంతా, అక్కడ అన్నీ మన దగ్గర
దేశంలో తయారయ్యే రకరకాల పరికరాలు ఫ్యాన్లు ట్యూబ్ ఏదైనా కానివ్వండి అన్ని రకాల ఇవి ఒక 100 గజాలు ఒక యూనిట్ సో 12 కిలోమీటర్ 13 కిలోమీటర్లు చూస్తే 100 10 అడుగులు మీకు ఖాళీ స్థలం ఎక్కడ కనపడదు అంటే అంత పెద్ద ఎత్తున అక్కడ ఇండస్ట్రియలైజేషన్ నడుస్తా ఉంది అక్కడ తయారైన తర్వాత బ్రాండ్ కొట్టేస్తాడు పేరు కొట్టేస్తాడు ఇది బాటా అంటాడు ఇంకోటేదో క్రాంప్టన్ అంటాడు ఇంకోటేదో ఉషా అంటాడు తర్వాత సర్కులేషన్కి వెళ్ళిపోతాయి తర్వాత ఇంకొక కల్చర్ ఏంటి వాళ్ళలో గుజరాతీస్లో మీరు జీరా బైబిల్ హౌస్ ప్రాంతానికి వెళ్ళండి ఆ బైబిల్ హౌస్ సర్కిల్ అంతా చూడండి అంతా గుజరాతీస్ షాపులో 6 ప్యాట్నీ సర్కిల్కి అది మన అదేంటది మన ఐ కంప్యూటర్ సెంటర్ చెన్నై ట్రేడ్ సెంటర్ ఆ జంక్షన్కి వెళ్ళండి అంతా గుజరాతీ షాప్స్ అందులో ఉండేది పనిచేసేది కూడా గుజరాత్ స్టాఫ్సే స్టాఫే వేరే వాళ్ళు ఉండరు వీళ్ళు తక్కిన ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇతరులు వాళ్ళ దగ్గర ఈ క్యారియర్ తీసుకెళ్ళడానికి మనకు లోడు ఎత్తడానికి లేకపోతే ఇలాంటి వాటికి ఉంటారు కానీ రెగ్యులర్ స్టాఫ్ గుమస్తాలు అంతా వాళ్ళు సో ఆ రకమైన కల్చరు మన దగ్గర మన రాష్ట్రాల్లో లేదు సో ఈ రాష్ట్రాల్లో మనకు అది వస్తేనే యూనిట్ వస్తుంది యూనిట్ వస్తేనే ఒకరికొకరు మనం సహకరించుకోవాలా మన జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలా అన్న ఆలోచన ఉంటుంది లేకపోతే ఎవరికి వాళ్ళు ఇది అన్యాయం జరుగుతుంది మాట్లాడుతూ ఉన్నాం రోజు మాట్లాడుతున్నాం ఏం లాభం ఏమి ఇప్పుడు ఆల్రెడీ 1950 నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వస్తే ఈరోజు అంటే ఏంటి మనకు అది ఒక ఇది 60 ఈ మన 60-50 అంటే మనకు ఇది ఒక అది ఒక 50 ఇది 71 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కంట్రాంతనం పోలేదు సో అంటరానితనము రాజ్యాంగబద్ధంగా నిర్మూలించబడింది పాటిస్తే ఎవరైనా శిక్షారులు అని ఏ గ్రామంలోనన్నా బోర్డు ఉందా ఏ గ్రామంలోన్నా బోర్డు ఉందా ఏ పంచాయతీ ఆఫీస్ దగ్గర బోర్డు ఉందా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బోర్డు ఉందా వాళ్ళ అమ్మ ఊర్లలో అడిగితే మాకేం తెలుసు ఇదివరకు నడుస్తుంది మేము అట్లాగున్నాము ఆ తప్ప అయితే మేము ఎందుకు చేస్తామంటారు ఊర్లో మేము కొంతమందిని అడుగుతుంటే అందువల్ల ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు మన నాయకులు కూడా శ్రద్ధ ఇప్పుడు పోరాడుతున్నాం ప్రతి గ్రామ కంఠం దగ్గర పంచాయతీ బోర్డు దగ్గర తహసీల్దార్ కలెక్టరేట్లో ఈ బోర్డు ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఎవరైనా లంచం తీసుకుంటే మాకు చెప్పండి అని విజిలెన్స్ వాళ్ళు పెట్టినట్టుగా ఇది ఒక బోర్డు ఉండాలి అక్కడ సో ఇవన్నీ మనకు చేయాల్సినవి చాలా ఉన్నాయి సో అందరూ మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు సో ఈరోజు మనం రామ్విలాస్ పాస్వాన్ గారిని గుర్తు చేసుకొని ఆ మీ మహనీయుడి దయవల్ల సమాజంలో చాలా వరకు కొంత మార్పు వచ్చింది దాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి దాని తర్వాత అలాంటి వాళ్ళు మళ్ళీ మనకు లేరు ఆయన తర్వాత మనకు కనబడేది అత్వాలే గారు కనిపిస్తున్నారు కానీ రామ్విలాస్ పాస్వాన్కి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు పోటీ అలా కంపేర్ చేయడానికి కూడా కాదు సో ఒక విధంగా చూస్తే ఇప్పుడు మనకు ఎవరు లీడర్ ఒక లీడర్ మనకు లేనట్టే లెక్క సో మనము పోరాడకపోతే ఇంకా చాలా కాలం ఇలాగే బాధలు అనుభవించాల్సి వస్తుంది మన దేశం కూడా ముందుకు పోదు అది ప్రతి ఒక్కరు గమనించాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులు భీమరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను థ్యాంక్ యూ జై భీం వేల్పుల శ్రీనివాస్ గారు కాపు యువసేన ఆల్ ఇండియా అసోసియేషను దానికి జనరల్ సెక్రటరీ గారు వారిని మాట్లాడాల్సింది నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భీమరావు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దయానంద గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదర మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారు జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలవటం దురదృష్టం ఏంటంటే ఒకసారి ఎంపీ కాకపోయినా కూడా ప్రధానమంత్రి అభ్యర్థులుగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు మనం చూస్తున్నాం కానీ 9 సార్లు ఎంపీ అయినా కూడా రామ్విలాస్ పాస్వాన్ గారికి ప్రధానమంత్రిగా అవకాశం రాలేదంటే నిజంగా ఈ భారతదేశంలో రాజకీయాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో అంటే కుటుంబ పార్టీలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం అన్నమాట కానీ
మరి దళిత్ ఎంపవర్మెంట్ అనేసరికి అంటే పొలిటికల్ పవర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడే పెద్దలు చెప్పారు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్స్ పెట్టుకోవాలంటే చివరికి దామోదర్ సంజయ్ గారు వీళ్ళందరూ ఉన్నా కూడా లాస్ట్లో మన రామలక్ష్మణ్ పాస్వాన్ గారి హయాంలోనే దానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. అంటే వారికి కావాల్సినటువంటి వ్యక్తులైతే నిబంధనలతో సంబంధం లేకుండా ఏమైనా కూడా చేయటానికి వాళ్ళు రూల్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేసి చేస్తున్నారు. కానీ వాస్తవంగా నిజంగా 100% జెన్యున్ ఇష్యూస్ ఏమున్నా కూడా చేయాలంటే పొలిటికల్ పవర్ని మనం అంటే తెలంగాణని కాదు ఆంధ్రాని కాదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సీనియర్ నాయకులని అంటే మనం దామోదర సంజయ్ గారిని చూసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి మనం వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ రామకృష్ణ పాస్వాన్ గారి విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దళితులు మరి నిజంగా కూడా నిజాయితీగా మారుపేరుగా ఉన్నటువంటి దామోదర సంజయ్ గారు కానివ్వండి రామకృష్ణ పాస్వాన్ గారు కానివ్వండి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం 100% ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించినటువంటి పరిస్థితి లేదు. 100% ఒక వివక్ష అనేది ప్రదర్శించారు. లేదు వీళ్ళు ముఖ్యమంత్రులో ప్రధానమంత్రులో అయితే పర్మనెంట్గా వీళ్ళు ఉండిపోతారు అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తే ఏదో ఒక పనికి మాలినటువంటి మంత్రి పదవులు ఇవ్వటం దాంతోనే మీకు అన్ని మేము చేస్తున్నామని ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేయటం దాన్ని మన సంఘాలు కూడా సరైన స్థాయిలో ఎడ్యుకేట్ చేయటం కూడా ఎడ్యుకేట్ చేయలేకపోవటం కూడా మన లోపం అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏదేమైనా ఈరోజు మరి పెద్దలు జన్మదినం జరుపుకోవటం అనేది నిజంగా గర్వకారణంగా వాళ్ళని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కూడా రామలక్ష్మణ్ పాస్వాన్ గారి యొక్క ఆశయానికి మనందరూ కూడా పనిచేసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ జై భీం జై తెలంగాణ. సునీల్ గారు ఉన్నారు, వీరు సీనియర్ నాయకులు ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు, వారిని వారి సందేశం ఇవ్వాల్సిందే. ఒక సిహెచ్ సునీల్ గారు, భీములు నిజంగా ఈరోజు ఒక గొప్ప వీర యోధుని జన్మదినాన్ని మనం స్మరించుకోవడానికి స్వర్గీయ శ్రీ రామ్విలాస్ పాస్వాన్ గారి 75వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంచి మేధావుల మధ్యన కూర్చునే అవకాశం భాగ్యం దక్కినందుకు మన ఇనగాల భీమరావు అన్నకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. దళిత ఎంపవర్మెంట్ అనేది మంచి ప్రోగ్రాం. ఇందాక మన దయాకర్ అన్నగారు మాట్లాడినట్టు దయానంద అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా దీనికి ఒక డ్రాఫ్ట్ ఈ ప్రభుత్వం దృష్టికి పోయేటట్టుగా సీఎం గారు ఎట్లా కలవరు, సిఎస్ గారి కన్నా కలిసి మన ఈ దళిత ఎంపవర్మెంట్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మన దళిత ఇంకా కొంతమంది పెద్దలు మాట్లాడినట్టు రాజ్యాధికారం ముఖ్యం, ఇవన్నీ మనకు రావాలంటే దళితులకు రాజ్యాధికారం దక్కాలి. రాజ్యాధికారం లేనంత కాలం మనం ఎంత కొట్లాడినా మన పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి, మన గోడు ఎవరు వినరు, మన బాధ ఎవరు వినరు. కనుక ఖచ్చితంగా దీంట్లో ఇందాక నీకు పెద్ద సీటా నాకు పెద్ద సీటా అనేది ఇంపార్టెంట్ కాదు, దీంట్లో ఒక నాయకుడిగా ముందుకు తీసుకుపోతే దానికి నిదర్శనం మన స్వర్గీయ రామ్విలాస్ పాస్వాన్ గారు 9 సార్లు వాళ్ళు పార్లమెంట్కి ఎన్నికయ్యారు. అంటే ముడత మచ్చ కళంకం లేని వ్యక్తిగా ఆయనకు పోటీ లేదా అంటే అక్కడి ప్రజలు ఆయన నువ్వు ముందుకు నడువమని చెప్పి వెనకాల ఆశీర్వాదించారు. సో మన దగ్గర కూడా మనం ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆ మహానుభావుని జయంతి రోజున మనం ఈ దళిత ఎంపవర్మెంట్లో కూర్చున్న మేధావులు పెద్దలు మహిళా మనులు అందరూ ఒక మంచి నిర్ణయానికి వచ్చి మనందరం ఐక్యంగా ముందుకు పోయి ఇట్లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని మరొకసారి వారికి హృదయపూర్వక నివాళులు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలంగాణ పాస్వాన్ భీమరావు అన్న కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్. అంటే మొత్తం ఇటు సైడ్ వస్తుంది అటు సైడ్ పంపిద్దాం. మన మధ్యలో బిల్డర్, అదేవిధంగా అంబేద్కర్ టీవీ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మల్కాజ్గిరికి కంటెంట్ ఓనర్ నేరెళ్ళ సత్యనారాయణ గారు వారు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ జై భీములు. ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారి బర్త్డే సందర్భంగా దళిత్ ఎంపవర్మెంటు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ భీమరావు గారికి
జై విప్లు. ఈరోజు గౌరవనీయులైన పెద్దలందరూ చెప్పినట్లు మనం రాజ్యాధికారి కోసం పోరాడాలి, అందరం ఒక యూనిటీగా ఉండాలి అనేది నినాదంతో ఒక డిక్లరేషన్ ఇవ్వాలనేది చాలా కరెక్ట్. స్టేట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా తీసుకెళ్ళి మనము ఒక యూనిటీగా ఉండి డిక్లరేషన్ ఇస్తే మనం ఏమన్నా సక్సెస్ అవుతామని ఒక ఆలోచన చేయటం చాలా సంతోషకరమైన విషయము. గత మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో ఎంతోమంది గొప్ప నాయకులు, దళిత మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతోమంది పోరాటాలు చేస్తూనే వస్తూనే ఉన్నారు. కానీ మనకి కనిపిస్తుంది శూన్యము, మనము ఏమీ సాధించలేకపోయాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ మహిళ ఇతర కులాల్లో కూడా ఎన్నుకబడిన వాళ్ళ గురించి పోరాడమని మన అంబేద్కర్ గారు ఒక నిర్దేశమైన మార్గం సూచించారు. అదే మార్గాన్ని అనుసరించి మన శ్రీ రామిలాస్ పాస్వాన్ గారు ఆయన 9 సంవత్సరాలు ఒక లోక్సభగా ఒక మినిస్టర్గా ఉండి ఎన్నో మన్ననలు పొందిన గొప్ప నాయకుడు అయ్యారు. ఎందువల్లంటే అంబేద్కర్ గారి నినాదముతో ముందుకెళ్ళారు కాబట్టి అన్నీ సాధించగలిగారు. మనం కూడా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్లో రావాలి. మన వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం, ముందుకెళ్తున్నాము, కానీ మన ఎస్సీ ఎస్టీ బీసీల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరు ముందుకు ఉద్యమం చేస్తుంటే ఒకళ్ళు వెనక లాగుతా ఉన్నారు. అలాంటి ఆలోచనను తీసివేయాలి ప్రతి ఒక్క మైండ్లో నుంచి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రమైనా చూడండి, ఎకనామికల్గా డెవలప్ అయిన వాడే ముఖ్యమంత్రి అవుతున్నాడు, డెవలప్ అయిన ఆర్థికంగా కోట్లు ఉన్నవాడే మినిస్టర్ అవుతున్నాడు, కోట్లు ఉన్నవాడే ఎమ్మెల్సీ అవుతున్నాడు, కోట్లు ఉన్నవాడే ఎమ్మెల్యే అవుతున్నాడు. మనం ఎందుకు కావడం లేదు అనేది ఒక ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. డబ్బు లేకపోతే మనకు ఓటు హక్కు ఉంది, ఓటు హక్కుతోనే మనము విజయం సాధించగలుగుతాము. అలానే పబ్లిక్లో మనకి మంచి స్పందన రావాలంటే మనం చేసే యాక్టివిటీస్ ఇండస్ట్రీ ద్వారాగా మన గౌరవనీయులైన దయానంద గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్, ఒక ఇండస్ట్రీ లోన్ల ద్వారా అన్ని కులాల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ మనం స్కిల్ డెవలప్మెంట్ అనేది మనమే తీసుకోవాలి, మనమే ఆ బిజినెస్ ముందుకెళ్ళాలి. ఆర్థికంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో రాజ్యాధికారం కూడా ఆటోమేటిక్గా మనకు వస్తుందని నా ఆలోచన. అలానే ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇవి చేస్తున్నాము, అవి చేస్తున్నాము, మేము ఉద్యమం ఫలానా సంఘం లీడర్ని, నేను కూడా చెప్పుకున్నా సమతా సైనిక తల్లి లీడర్నని, కానీ ఇన్ని సంవత్సరాలు నేను సాధించింది ఏమి లేదు, నా వెనక దగ్గర చూసుకుంటే 0 ఉంది, ఏమి లేదు, ఎందుకు సాధించలేకపోతున్నాము? మనకి యూనిటీ అనేది లేకపోవటం వల్ల. మనమందరము ఒక యూనిటీగా ఉండి గౌరవనీయులైన పెద్దవాళ్ళు చెప్పినట్టు, దయానంద సార్, కోటేశ్వరరావు గారు చెప్పినట్లు మనము డిక్లరేషన్ అందరం కలిసి ఎక్కడున్న రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంలకి ఇద్దాము. అలానే వీళ్ళు మనల్ని కేర్ చేయలేదనుకో డైరెక్ట్ మన పిఎం క్యాబిన్కి వెళ్ళిపోయి సబ్మిట్ చేసి మన నినాదం తెలపాలి. ఒక్కసారి ఢిల్లీలో అడుగుపెట్టి మనమందరం ఒక యూనిటీగా వెళ్ళి మనం ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఒక్కసారి ఆలోచించి వెళ్ళి ఇస్తే బాగుంటుంది. పిఎం గారి పేసీలో కూడా మనం ఒక లెటర్ ఇస్తే బాగుంటుందని ఆలోచన. అలానే మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రానికుండా చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క రాష్ట్ర నాయకులు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మహిళలకు ఎన్నో స్కిల్ డెవలప్మెంట్లు చేస్తున్నాం అంటున్నారు, కానీ చేయటిల్లా. ఒక డోక్రా గ్రూప్నే అది ఒక హైలైట్ చేసి చూపిస్తున్నారు. డోక్రా గ్రూపులు చేస్తే దేనికి ఉపయోగం? 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు 10 మందికి కలిపి, నో యూజ్ ఆ మహిళలకి. వాళ్ళు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్,
మనకి ఇచ్చే 20 రూపాయలు చాలా సంతోషకరమైన ఒక పండగ చేసుకునే ఆలోచనలో ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు లేడీస్ జెంట్స్ డిగ్రీలు చదివి ఎంబీఏలు ఎంకామ్ చదివి ఎంతో మంది ఆశతో స్కిల్ డెవలప్మెంట్ లోన్లు మాకిస్తే బాగుండు ఒక 10 లక్షలు అని అంటే ఎదురు చూస్తున్నారు. అలానే ఏపీ గవర్నమెంట్ మినిస్టర్ సోషల్ మినిస్టర్ రావెల కిషోర్ గారు అన్నారప్పుడు వితౌట్ వన్ ఎంపీ కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు కోటి రూపాయలు వితౌట్ షూరిటీ లేకుండా ఇవ్వబడనని ఆయన ప్రకటించారు. కానీ అక్కడ ఏపీలో ఎవరికి కూడా ఒక కోటి రూపాయలు లోన్ ఇచ్చింది లేదు. ఎవరికి కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎవరు లబ్ధి పొందింది లేదు. నామకే వస్తే ఆ పేపర్ల రూపంలోనే చూపిస్తారు మనకి. లాస్ట్కి మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ మనల్ని ఊరించి ఊరించి లాస్ట్కి మన గుండుకి ఇస్తున్నారు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే మనమందరం ఒక యూనిటీగా ఉండి పోరాడాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ. మన పద్మజ గారు కులన పద్మజ గారు వారిని మాట్లాడాల్సిన ఏనుగుల భీమారావు గారికి మనందరం కూడా ఈరోజు శ్రీ రామ్విలాస్ పాస్వాన్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎత్తుకున్న ఊతపద దళిత్ ఎంపవర్మెంట్ మీద మనందరం కూర్చొని చర్చించుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా నేను చూస్తున్నా. ఎందుకంటే ప్రతిసారి రాజకీయంగా దళితులని వినియోగించుకున్న ప్రభుత్వాలనే మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు 18% ఉన్న మన ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళ అభివృద్ధి జరగాలి అంటే అసలు ఏం కావాలి. ప్రస్తుతం ఎంపవర్మెంట్లో ఇంతకుముందు చాలామంది వక్తలు మాట్లాడినట్టుగా పొలిటికల్ ఎంపవర్మెంట్కి దట్ ఈస్ ద అల్టిమేట్ ఎంపవర్మెంట్ మనం చూడొచ్చు. దానికన్నా ముందు కావాల్సింది సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, లాస్ట్కి పొలిటికల్ ఎంపవర్మెంట్. ఇంతకుముందు మమత అక్క గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ బేస్ ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ని బేస్ చేసుకొని ఎకనామిక్ ఎంపవర్మెంట్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మన దళిత ఎంపవర్మెంట్ కోసం విద్యా అవకాశాలను కల్పిస్తున్నాము అనే ఒక సాకుతోటి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల అసలు జరుగుతుంది ఏంటి అని మనం ఒక సామాజిక కోణంలో కనుక ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక సోషల్ ఎక్స్క్లూజన్ జరుగుతుంది. ఇంతకుముందు రెసిడెన్షియల్ స్కూళ్ళు లేనప్పుడు గ్రామాలలో ఒక విద్యాలయంలో ఉంటే ప్రతి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులందరూ ఒకే పాఠశాలలో చదువుకునేవాళ్ళు. ఆ సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన అంశాల మీద అవగాహన కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడేమైపోతుంది, ఒకే సామాజికమైన వర్గాలనంతా కూడా సపరేట్ బ్లాక్స్లో పెట్టేస్తున్నారు. ఎస్సీలకి ఒక పాఠశాల, ఎస్టీలకు ఒక పాఠశాల, బీసీలకు ఒక పాఠశాల. అంటే మీరు ఈ విధంగా ఈ ఫార్మేటివ్ ఇయర్స్లో ఉన్న స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎలిమినేట్ చేసేస్తున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో వచ్చి ఇంక్లూడ్ అవ్వాలి వీళ్ళ భావజాలతోటి అంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ. ఇదందరూ మనందరం కూడా ఇది కొన్ని ఆలోచించాల్సిన అంశాలు. మనకు చూడడానికి ఓకే మంచిగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాడు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా జరుగుతున్నది ఇది. ఎందుకు ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి గ్రామ స్థాయిలో కొన్ని వేల పాఠశాలలు ఇవాళ క్లోజ్ చేసే పరిస్థితి. అంటే ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్న మన ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క చదువుకునే అవకాశాలు ఈరోజు తెలంగాణ సమాజం దూరం చేస్తుంది. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇంకొకటి ఏంటి, ప్రతి ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం స్టార్టింగ్ ఫామ్ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రిని చేస్తాము అది ఒట్టి నీటి మూట అయ్యింది. దాని తర్వాత మేము సబ్ప్లాన్ కింద ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తాము అన్నారు. ఏమైంది, అది కూడా ఆచరణలో శూన్యం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము ప్రతి నియోజకవర్గానికి ఒక 100 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తాము అని అంటున్నారు. కనీసం ఇదైనా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగా ఒకవేళ ఈ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కనుక యాక్షనబుల్ పాయింట్స్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించి
ఖచ్చితంగా కొన్ని రికమెండేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి 100 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చినా ఇది 10 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. యాక్షనబుల్ అయితే ఒకవేళ ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా గుజరాత్ లో 100 గజాలలో వాళ్ళు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ప్రతి నియోజకవర్గానికి 100 చిన్న కుటీర పరిశ్రమలైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసే విధంగా పాలసీస్ తీసుకొని, అంటే ఒక 5-6 నియోజకవర్గాలని ఒక క్లస్టర్గా ఐడెంటిఫై చేసి ప్రతి క్లస్టర్కి ఏదైనా ఒక సెక్టర్ని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు గార్మెంట్స్ అవ్వచ్చు, ఇలా ప్లగ్ అండ్ ప్లే ఎంటర్ప్రైజెస్ అంటారు, అంటే ఆ 5-7 క్లస్టర్స్ కలిసి ఒక ఉత్పత్తిని చేయగలిగే స్థానానికి గనక ఈ దళిత్ ఎంపవర్మెంట్ సోకాల్ స్కీమ్ ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటుందో ఇలాంటి దిశగా గనక ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది దళితులకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి పాలసీస్ దశగా ఈ దళిత్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే కమిటీ అందరు కూడా ఇలాంటి సిఫార్సు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ మీరు కనుక ప్రతిపాదించినట్టయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దళిత్ ఎంపవర్మెంట్ని ప్రతి ప్రభుత్వం ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ 18% పాపులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మన సమాజం కూడా బాగుంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన భీమరావు అన్నగారికి ధన్యవాదాలు. మన మధ్యలో బలవంత్ గారు ఉన్నారు, బలవంతరావు గారు, వారిని మాట్లాడాల్సింది. సభావేదికపై ఆసీనులైనటువంటి దళిత మహారథులకు అందరికీ ఇక్కడ విచ్చేసిన అటువంటి మిగతా మానవత్వం చాటే వివిధ నాయకులు అందరికీ కూడా వివిధ కులాలకు చెందిన అతిరథ మహారథులందరికీ కూడా ఈరోజు రామ్ విలాస్ పాన్ జయంతి పురస్కరించుకొని ఎస్సీ సాధికారత గురించి ఒక సభ పెట్టడం ఈ సభాగా వేదిక ఒక విజయప్రదంగా భావిస్తూ ఈ సభాగా ఉన్న పెద్దలందరూ కూడా ఒక మంచి రోజు నిర్ణయించినందుకు మేము జయభీమ్ సేన ఆర్గనైజేషన్ తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ దళిత సాధికారత ఇది అనే దళిత అనే పదము ప్రభుత్వం ఎప్పుడూ కూడా దళిత అనే పదము వాడొద్దని ఎస్సీ ఎస్టీలు మాత్రమే షెడ్యూల్ కులాలు మాత్రమే అని పేరు నమోదు చేయాలని పేపర్లో కానీ అప్పుడు బాబాసాహెబ్ గారు అని అప్పుడు చెప్పారు. కానీ ప్రభుత్వం వీళ్ళు దారిద్ర రేఖకు దిగువలనే ఉన్నారు దరిద్రులే అని ఒక మనల్ని ఈ పదం మనం వెంటాడుతుందని మరొకసారి మీకు గుర్తు చేస్తూ దళిత్ అనే పదం వాడొద్దని నేను చెప్తున్నాను. ఈరోజు రామ్ విలాస్ గారి పాస్వాన్ గారి ఒకసారి చరిత్రగా చూసుకుంటే ఎన్నో దళితులకు అత్యున్నత ఆయుధంగా అట్రాసిటీ రూపొందించడానికి ఆయన 89 నుంచి 90 విపి ప్రధానమంత్రి గారి సమక్షంలో ఎంతో పోరాడి ఒక బలమైన ఆయుధం ఈ యోట్లో ఆయన పెద్దన్న పాత్ర పోషించినారని అందరూ మర్చిపోదు. ఈరోజు ఎక్కడైనా కూడా ఏదైనా చట్టం బలంగా ఉందంటే అది ఎస్సీ ఎస్టీ చట్టం అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్వరాష్ట్రం వచ్చి మనకు సిద్ధించినా కానీ 74 సంవత్సరాలు వచ్చినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ నిర్ణయాధికారం కానీ శాసనాధికారం చట్ట రూపకల్పనలో కానీ భాగస్వామ్యం రాలేదు. 2014లో స్వరాష్ట్రం వచ్చి మనకు వచ్చినా కానీ దళితుల కానీ బహుజనులకు కానీ దీన స్థితులు కానీ కొట్లాడింది ఒకడైతే అనుభవించేది ఒకడు మనకు ఊర వెనుకబడ్డ కులాలకేమో ఊరి అవతల భూములు ఇస్తుంటే ఉన్నోళ్ళకేమో హైటెక్ భూములు సర్కార్ కేటాయిస్తుంది. 2014లో ఇదే దళిత ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ సప్లాన్ చట్టం కింద కేసీఆర్ గారు ప్రలోభపెట్టి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు దళితులకు కేటాయిస్తానని అలాగే ఎస్సీ ఎస్టీలకు 5,000 కేటాయిస్తానని 7 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి కూడా అందులో 30% కూడా ఎస్సీ ఎస్టీలకు చేరలేదంటే ఇది ఎంతగా శోచనం. ఎస్సీ ఎస్టీలపై బీసీలపై అత్యాచారాలు జరుగుతున్నా కానీ మహిళా చట్టాలు కానీ మహిళా కమిషన్లు కానీ ఉన్నత వర్గాలకే కానీ అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై కానీ ఉన్నత స్థానాలు కానీ మహిళా
కమిషన్లు కానీ ఇప్పటికీ రాకపోవడం అంటే దళితులు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారో ప్రశ్నించే స్థితిలో లేరని మరొకసారి సగౌరవంగా తెలుపుతూ దళితులలో ప్రశ్నించే తత్వం అంబేద్కర్ గారి ఆశయం ప్రతి ఒక్కరు కూడా వాడవాడలు చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎన్ని కుల సంఘాలు కూడా వచ్చినా కూడా మనం కుల సంఘాలు ఎన్నో వేల మంది బస్తికి ఒక గల్లికి ఒకటి పెడుతున్నాం కానీ ఒక కొత్త పార్టీ పెట్టి సమాజాన్ని జాగృతం చేయాల్సిన మాట పెద్దలందరూ కూడా గుర్తించుకొని అంబేద్కర్ గారు చెప్పారు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఐక్యమై రాజ్యాధికారం సాధిస్తే తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందన్న మహనీయుల మాట ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఇక్కడ వచ్చిన మేధావులందరూ కూడా ఒక నూతన పార్టీకి అధ్యాయం చెప్పి మన సమస్యలు మనమే పరిష్కరించుకున్నట్లు ఓట్లు మావి సీట్లు మావి అన్న కాంక్షీరామ్ గారి మాటల్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడితే తప్ప మనకు దళిత ఎస్సీ ఎస్టీ సాధికారత సాధ్యం కాదు. మనం ఇప్పటికైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఐక్యమై బహుజన సమాజానికి సచ్చుడో బహుజన సమాజం తెచ్చుడు అనే నినాదంతో వాడవాడల తెలంగాణ వ్యాప్తంగా మనం ముందుండి మనము అంబేద్కర్ మహనీయుని పూలే అంబేద్కర్ కాంచీరామ్ బాటలు నడిచినట్టయితే ఎస్సీ ఎస్టీ సాధికార సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వాళ్ళు నేను. మీరందరూ కూడా నాకు ఇచ్చిన విలువైన సమయానికి ఒక మహనీయుడు జయంతి రోజు ఈరోజు మా విషయాన్ని పెట్టడం అంటే ఎస్సీ సాధికారత పెట్టడం అంటే నేను గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇక్కడ పిలిపించిన భీమరావు అన్న గారికి కూడా కృతజ్ఞతలు. ఆ మహనీయుడికి మరొకసారి జయంతి వేడుకలు ఘనంగా వచ్చేసారి కూడా మరి ఇంకెక్కువ ఘనంగా జరపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మధ్యలో చిన్న అంటే ఈ మాట్లాడేదానికి కొద్దిగా బ్రేక్ ఇస్తూ ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారి బర్త్డే జన్మదినం సందర్భంగా వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. పెద్దలు అంటే నేను పేర్లే చెప్పడం కాదు, ఇష్టం ఉన్న అందరు రావచ్చు. ఒకసారి పైకి వస్తే కేక్ కేంద్రంలో 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి ఈ దేశంలో అట్టడుగు వర్గాల వారికి అండదండగా నిలిచి తన జీవితాంతం కృషి చేసినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు వారి జయంతి ఈరోజు. రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీ లోక్ జనశక్తి పార్టీ, ఆ పార్టీకి తెలంగాణలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా ఉంటిని. 2004 ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 5200 పైగా ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఉమ్మడి అంటే గతంలో ఉన్నటువంటి కమలాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా 7880 ఓట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే దళిత సాధికారత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దళితుల అభివృద్ధి కోసం దళిత ఎంపవర్మెంట్ అని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రులు మరి ఆ ప్రభుత్వాలకు నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే, ఓట్ల రాజకీయం కనుక మీరు చేయాలని అనుకుంటే దానికంటే ముందుగా మీరు ఆర్థికంగా ఎలా డెవలప్ కావాలన్నది చిత్తశుద్ధితో ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి దళిత ఎంపవర్మెంటు ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 మందికి ఒక్కొక్క కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని 10 లక్షల రూపాయలని డైరెక్ట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం అది హుజూరాబాదే కనుక చూసుకుంటే 2 లక్షలకు పైగా ఓటర్స్ ఉన్నారు, మరి 100 గ్రామాలకు పైగా ఉన్నాయి. 100 మందిని తీసుకుంటే 100 కుటుంబాలు తీసుకుంటే అంటే గ్రామానికి ఒక్కరికే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ 10 లక్షలు కూడా ఎక్కడగా ఏ యూనిట్ పెట్టుకున్నా కూడా సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కానీ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,000కు పైగా షెడ్యూల్ కులాల ఓట్లుంటాయి.
అందుకు అందులో ప్రధానంగా ఎస్సీలలో మళ్ళా మాదిగల ఓట్లు 45,000 పైన ఉంటాయి. ఈరోజు అంబేద్కర్ సంఘాల పేరు మీద ఎస్సీ ఎస్టీ సంఘాల పేరు మీద రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి మేధావులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళిత్ ఎంపవర్మెంట్ నిజంగా మీరు సాధించాలని అనుకుంటే, మీరు హుజరాబాద్ని ఒక మోడల్గా తీసుకోవాలని మీరు అనుకుంటే, ఈ 10 లక్షల రూపాయలు కేటాయించడం కాదు, అక్కడ కులాల వారిగా ఓట్లు ఎవరికి ఉన్నాయో మీరు మీ లెక్కలు తీసుకొని ఆ కులానికి మీరు ఓటు ఇవ్వండి, సీట్ ఇవ్వండి, ఎస్సీకి ఇవ్వండి, గెలిపించుకోండి, అప్పుడు మీరు రాష్ట్రాన్ని మీరు ఆదర్శంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక దళిత్ ఎంపవర్మెంట్ భారతదేశంలో బ్రహ్మాండంగా ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వారు రామ్విలాస్ పాస్వాన్ గారు. రామ్విలాస్ పాస్వాన్ గారు ఈ దేశంలో పౌర హక్కుల చట్టం అనేది ఈ ఎస్సీ ఎస్టీలకు సరిగ్గా ఉపయోగపడడం లేదని చుండూరు కారం చేయడం సమస్యల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత, వారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత, మరి కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు వారి హయాంలోనే ఈ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 3 ప్రకారము చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పేసే ఉద్దేశంతో మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము మరి విశేషంగా కృషి చేసినటువంటి వారు రామ్విలాస్ పాస్వాన్ గారు. మరి రామ్విలాస్ పాస్వాన్ గారి జయంతి ఈరోజు. వారు చనిపోయే నాటికి కేంద్ర ఆహార శాఖ మంత్రిగా ఉండే, ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి రేషన్ కార్డ్స్ పంపిణీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మరి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆ పథకం కింద మరి ఉచితంగా పేదలకు బియ్యం ఇచ్చేటువంటి స్కీము, అదేవిధంగా వన్ నేషన్ వన్ రేషన్ ఏటీఎం కార్డు లాగా మరి ఈ ప్రవేశపెట్టింది రామ్విలాస్ పాస్వాన్ గారు. ఇప్పటికైనా ఈ క్షణం వరకైనా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా దళిత్ ఎంపవర్మెంట్ అన్నా, లేకపోతే తెలంగాణకు మద్దతు ఇచ్చినా, లేకపోతే మరి ఈ ఆహార భద్రత కార్డు తీసుకురావడంలో కూడా కృషి చేసిన రామ్విలాస్ పాస్వాన్ గారి కోసం ఒక్క మాట అయినా ఈరోజు మాట్లాడిండా ఇప్పటి వరకు, మరి నీ చిత్తశుద్ధి ఎక్కడుందో ఒక్కసారి గ్రహించుకోవాలని చెప్పేసి ఇక్కడ మనము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారికి ఫాలోయింగ్ చేసేటువంటి వాళ్ళు, మరి అడ్వైజ్ చేసేటువంటి వాళ్ళు మరి ఎటువైపు వెళ్తున్నారని చెప్పేసి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక లోక్ జనశక్తి పార్టీ నుండి గతంలో హుజరాబాద్ నుంచి పోటీ చేసిన ఇనగాల భీమరావుగా నేను మా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మరి గతంలో పోటీ చేసిన హుజరాబాద్లో 5,000కు పైన ఓట్లు తెచ్చుకోవడం, అదే రద్దయిన కమలాపూర్లో 7,800 పైన ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలనలో ఉన్నది, ఆ విషయంగా మేము ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కటై రాజ్యాధికారం సాధించుకోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టినటువంటి మార్గంలో పయనించినప్పుడే దళిత్ ఎంపవర్మెంట్కి లేదా ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్కి సార్థకత చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, బలవంతరావు గారు, అదేవిధంగా శంకర్ గారు చెప్తారు, సిబి ప్రసాద్ గారు చెప్తారు, ఇంకా విశ్లేషణ చేసి ఏ లెక్కలతో సహా చెప్తారు, గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని కేటాయించిండ్రో ఆ కేటాయించిన నిధుల్లో మరి 50% పైగా ఖర్చు పెట్టలేదనే సంగతి మీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలుస్తూ ఉన్నది. అట్లా కనుక ఖర్చు పెడితే మరి ఖర్చు బాగుండేది, కానీ ఖర్చు పెట్టలేదు కాబట్టి మరి 7,000 కోట్లకు పైన ప్రతి సంవత్సరము అక్కడ ఏది పెండింగ్లో ఉన్నాయి, అవి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయట్లేదు. అవి పక్కన పెట్టి కేవలము 1200 కోట్ల రూపాయల్ని మరి కేటాయిస్తున్నట్టు ప్రకటించడము, అది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి జవాబుగా మరి వ్యక్తిగత దూషణలు కాకుండా కార్యాచరణలో ముందుకు వచ్చే విధంగా బ్యూరోక్రసీని ఉపయోగించుకొని మేధావి వర్గాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు, 2 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు జయంతి. ఆ రోజు 2008లో ఇదే రవీంద్ర భారతిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక ఎంపవర్మెంట్ కల్పించాలని, దళితులను పారిశ్రామికవేత్తలుగా చేయాలని వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో అప్పటికి నేను మరి ఎరువుల సలహా మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు రామ్విలాస్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రి స్టీల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్, కెమికల్ అండ్ ఫర్టిలైజర్, నేను ఒక విషయం దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్లాను. సార్, స్టీల్ కానీ ఎరువులకు కానీ సంబంధించి డీలర్షిప్స్ ఇవ్వాలంటే మరి బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వట్లేదు, అది సీజనల్ బిజినెస్ అని చెప్పేసి దానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి సీజీటీఎంఎస్సీ అనే ఒక స్కీమ్ ఉంది, ఆ రోజు నాటికి 50 లక్షల రూపాయల వరకు సెక్యూరిటీ సూరిటీ లేకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉందని వారి దృష్టికి తీసుకెళ్తే వితిన్ 5 మినిట్స్లో మనం ఒక 0 యాడ్ చేద్దామని చెప్పేసి వారు చెప్పడం, 5 కోట్ల వరకు నేను టాటా బిల్లాలుగా చేస్తానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైలు ఆర్బీఐ దాకా వెళ్ళి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు మరణించడం జరిగింది. అంటే దళిత సాధికారత, ఎస్సీ ఎస్టీల సాధికారతకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారే కనుక ఉంటే ఈరోజు ఇంకొక విధంగా ఉండేది. కానీ వారి తర్వాత వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ వైపు ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టట్లేదు సరిగ్గా అనేది కూడా ఇక్కడ మేము వారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కేసీఆర్కి, ఇక్కడ జగన్ గారికి నిజంగా మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పట్ల, ప్రత్యేకంగా దళితుల పట్ల మీరు చిత్తశుద్ధిని చూపెట్టి సాధికారత కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ సమావేశం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి, అదేవిధంగా గవర్నర్కి, రాష్ట్రపతి కూడా మేము నివేదించబోతున్నామని తెలియజేస్తున్నాం. ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ గారు వారు లెక్కలతో సహా మరి సప్లాను వారు అమలు కావాలని పోరాటం చేసేటువంటి వారు, వారిని వారి సందేశం కోసం కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషజనక విషయం. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున రామ్ విలాస్ పాస్వాన్ గారి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు, ఆయనకు నివాళులు. ఆ జయంతి సందర్భంగా సీఎం దళిత్ ఎంపవర్మెంటు పథకం పైన ఒక చర్చా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చర్చా సమావేశానికి అధ్యక్షులు ఉన్న అన్న ఇనగల భీమారావు గారికి, దయన్నకు, అదేవిధంగా మృత్యుంజయ గారికి, హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున జైభీం. ముఖ్యమంత్రి గారు 11 గంటల పాటు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పైన చర్చించి ఒక స్కీమును అనౌన్స్మెంట్ చేశారు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు, స్వాగతిస్తున్నాం. కానీ 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు దళితుల కోసం మాట్లాడింది 3 సందర్భాలు. ఒక సందర్భం దళితులకు భూమి కొనుగోలు పథకం స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత కేంద్ర స్థాయిలో ప్లాన్ నాన్ ప్లాన్ సబ్ ప్లాన్ రద్దయిన తర్వాత ఈ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కూడా ఉండదు కాబట్టి దాన్ని మార్చమనే విజ్ఞప్తి మేరకు ఒక ఎమ్మెల్యేలతో సమావేశం ముఖ్యమంత్రి గారు నిర్వహించారు. మొన్న 11 గంటల పాటు జరిగిన, అంటే 7 ఏళ్లలో 3 సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇవాళ ఇది కొత్తగా సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం గత అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సాక్షిగా బడ్జెట్ పేపర్లో 1000 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. విధి విధానాలు ఎప్పుడు కావాలి ముఖ్యమంత్రి గారు అనుకుంటే సెకండ్లలో నిమిషాలలో జీవోలు వస్తాయి. కాళేశ్వరం కట్టాలన్నా, లేకపోతే మల్లన్న సాగర్ కట్టాలన్నా, కొండపోచమ్మ సాగర్ కట్టాలన్నా, ఇంకేం చేయాలన్నా లేదు, కమ్మ వెలమలకు భూముల్ని భవనాలకు ఇవ్వాలన్నా జీవాలు రాత్రికి రాత్రి వచ్చిన సందర్భం ఉంది. కోవిడ్ అప్పుడు అర్ధరాత్రి జీవాలు వచ్చినాయి. అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టి విధి విధానాలు రూపొందించకుండా, విధి విధానాలు రూపొందించే పేరుతోటి మొన్నటి మీటింగ్ జరిగింది. ఇవాళకి సరిగా 9 రోజులు. 9 రోజుల తర్వాత కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి
మార్గదర్శకాలు విడుదల చేయలేదో ముందుగా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మసీపు ఇంతకుముందు భీమరావన్న చెప్పిండు, మసీ పూసి మారడికాయ చేసి మొత్తం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో మెజారిటీగా ఉన్న దళితుల ఓట్లను వేసుకపోవడానికి ఒక కుట్రలో భాగంగా ఈ రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలో భాగంగా ఇవాళ దళితుల ఎజెండాను ముఖ్యమంత్రి గారు నెత్తి మీద ఎత్తుకున్నారు. సంతోషమే, ఎందుకంటే మేము కోరుకుంటాం రోజు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ఒక ఇవాళ ఈటల రాజేంద్ర చేసినట్టు రోజు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనన్నా మా గురించి చర్చ వస్తేమో. అంటే ప్రతిరోజు ఎలక్షన్లు ఉంటే, ప్రతి నెల ఎలక్షన్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారికి అసలైన చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా అనేది తేలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. 7 సంవత్సరాలు తెలంగాణ మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఏం చెప్తుంది? 2014లో మొదటి ఎన్నికలకు వేటప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి చాలా స్పష్టమైన ఒక విధానాన్ని ప్రకటించింది దళితులకు సంక్షేమం సంబంధించి, అభివృద్ధి సంబంధించి. అందులో మొదటిది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి జీవో నంబర్ 1. 2014లో జూన్ 27 నాడు ఒక జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ జీవో 1లో చాలా బాగా రాశారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దళితులు భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల కుటుంబాలు భూమి లేని కుటుంబాలు ఉన్నాయి, కాబట్టి మేము భూ పంపిణీ చేస్తాము అని చెప్పారు. భూ పంపిణీ కాదు, భూమి కొనుగోలు చేస్తామని చెప్పారు. భూమి పట్టా భూములు కొని కొనుగోలు చేస్తామని చెప్పారు. మంచి నిర్ణయం అనుకున్నాం. కానీ గత 7 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు, ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? 3 లక్షల కుటుంబాలకు ఇస్తామన్న భూమి నిన్నటి ప్రగతి భవన్ లో 11 గంటల పాటు జరిగిన ఆ సమావేశానికి ఒక నోటు ప్రభుత్వాన్ని విడుదల చేసింది. ఆ నోటు ప్రకారమే 6,000 కుటుంబాలకు 16,900 ఎకరాలను పంపిణీ చేసినట్టు ఆ నోట్లో పేర్కొన్నారు. దీంట్లో దాదాపు 700 ఎకరాలకు ఇంకా రిజిస్ట్రేషనే కాలేదు. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా మానకొండ నియోజకవర్గం, రసమయ బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో ఒక గూడెం అనే గ్రామం ఉంది, మనందరికీ గుర్తుండే ఉంటుంది. భూమి కోసం 2 దళితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ యశోద హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడి ఒక అతను చనిపోయాడు, ఒక అతను బతుకున్నాడు, ఇప్పటికీ సాక్షిగా ఉన్నాడు. అక్కడ 63 మందికి 23 ఎకరాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఒక మనిషి చచ్చిపోయినప్పటికీ, ఒక దళిత రైతు యువకుడు చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆ ఊర్లో భూ పంపిణీ చేయలేదు. చాలా చోట్ల ఈ 16,000 ఎకరాల్లో కూడా నీటి సౌకర్యం లేదు, బోర్వెల్స్ లేవు, ఎందుకు పనికి రాకున్నాయి. వర్షాధార మీద మాత్రమే మేము 80 గ్రామాల్లో స్టడీ చేశాం, మొత్తం దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో 80 గ్రామాల్లో చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే 85% మంచినీరే లేదు, అంటే సాగునీరే లేదు. సాగునీరు లేకుండా ఒక కూలీ రైతు ఎట్లా మాట్లాడతారు? కేసీఆర్ గారు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, మేము ఈ రాష్ట్రంలో దళితులు కూలీలుగా ఉన్నారు, వాళ్ళని రైతుగా మారుస్తామని చెప్పారు. రైతు అంటే సాగునీరు ఉండాలి కదా, సాగునీరు లేదు ఇవ్వాల ఈ దళితులకు ఇచ్చిన భూముల్లోకి. చివరికి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము భూములు ఇవ్వలేము అని చెప్పి ఇటువంటి ఎంపవర్మెంట్ స్కీమ్ తీసుకొస్తున్నారు. మరి భూములు లేనప్పుడు ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమా? దళితులకు భూములు లేనప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమా? మల్లన సాగర్ ప్రాజెక్ట్ అవసరమా? కొండపోజమ సాగర్ ప్రాజెక్ట్ అవసరమా? రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం అవసరమా? ఇవి ఎవరి కోసం, ఏ సామాజిక వర్గాల కోసం? అంటే తరతరాలుగా దోపిడీ చేస్తూ, పిల్లలు చేస్తూ, ఏమీ కష్టం చేయకుండా 100 ఎకరాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న భూస్వామ్య కుటుంబాలకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడన్నా? మేము భూమిని నమ్ముకొని కూలిగా జీవించే దళితులకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు రావద్దా, మాకు నీళ్లు రావద్దా అని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. భూమి లేదా? భూమి లేదని చెప్తుంది ప్రభుత్వం. మరి నువ్వు భూమి లేనప్పుడు మొత్తం తెలంగాణ ఆదాయం పడిపోయింది కోవిడ్ కారణంగా అని చెప్పి 33 జిల్లాలలో జిల్లాకు 1,000 ఎకరాల చొప్పున నువ్వు అమ్మడానికి సిద్ధమైనావు కదా, ఆ 1,000 ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చినాయి? ఆ 1,000 ఎకరాలు దళితులకు ఇవ్వచ్చు కదా, నువ్వు అమ్మేవాళ్ళు, నీకు ఆదాయం వస్తుంది. నువ్వే పదే పదే చెప్పావు కదా ముఖ్యమంత్రి గారు ఇది సంపద రాష్ట్రం అని చెప్పి. ఈ సంపద రాష్ట్రం ఒకేసారి ఎందుకు దివాలా తీసింది? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భూముల అమ్మకాన్ని నిలిపివేసి మొత్తం దళితులకు పేదలకు భూములు పంపించేయమని చెప్పి ప్రతిపాదించాలి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి నేను, ఎందుకంటే దయన్న చెప్పాడు ఒక డిక్లరేషన్ మన ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పి. ఎస్, ఈ రాష్ట్రంలో భూములు ఉన్నాయి. అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్కడెక్కడ భూమి ఉన్నాయి, ఎవరి చేతిలో భూమి ఉన్నాయి, ఆ సీలింగ్ భూములు ఎక్కడ ఉన్నాయి,
దేవాదాయ భూములు ఎక్కడున్నాయి? ఈ భూములన్నీ తీస్తే దళితులకు భూములు వస్తాయి కదా. ప్రభుత్వ భూములు పంచకుండా మొత్తం భూమి కొనుగోలు పథకం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఆంధ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణలో కొనుగోలు చేసిన భూముల్ని దళితుల భూమి కొనుగోలు కింద కొనుగోలు చేసి దళితులకు అమెరికన్ ఉండడు ద్వారా ఒక గొడుగుపల్లి విలేజ్ ఉంటుంది, గొడుగుపల్లి 60 ఎకరాలు కొనుగోలు చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గొడుగుపల్లిలో 60 ఎకరాలు సంతకము ఆన్లైన్లో అయింది. ఆయన వ్యవసాయం చేయడు, తరతరాలుగా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ భూమిని వాళ్ళ దళితుల పేరుతో కొనుగోలు చేసి మొత్తం ప్రభుత్వ ధనాన్ని ఇవాళ అక్కడి దొరలకు అమెరికాలో ఉన్న దొరలకు ఇచ్చారు. అంటే రైతు బంధు ఎట్లా పోతుందో మనకు అర్థమవుతుంది కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను మిడిదోడి మండలంకి వెళ్ళొచ్చాను. మిడిదోడి మండలం కాసులాబాద్ అనే లక్ష్మీవారు అనే 2 గ్రామాలలో కేసీఆర్ మేనమామ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొనుగోలు చేసిన భూముల్ని దళితులకు కొనుగోలు చేశారు. అంటే దళితుల సప్లాన్ నిధులు ఈ రూపంలో ఇట్లా దళితులకు భూమి ఇచ్చే పేరుతోటి వాళ్ళకు పోయినాయి. కొండపాక మండలం బందారం అనే విలేజ్ ఉంది. మనందరినీ సిద్ధారెడ్డి గారు అని ఒక పెద్ద రచయిత ఆ ఊర్లో తలస్థాన్ శ్రీనివాస్ యాదవ్ గారి మేనమామ కొనుగోలు చేసిన భూముల్ని కొని ఇవాళ దళితులకు పంచిన పరిస్థితి ఉంది. ఓకే మాకు పంచినారు కానీ అంటే ఈ స్కీమ్ ఎవరి కోసం వచ్చింది? మా పేరుతో వచ్చి వాళ్ళ రియల్ ఎస్టేట్ మొదటి దశలో ఉన్న భూములు ఎవరైతే కొనుగోలు చేసి పెట్టుకున్నారో రిజర్వ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కొనుగోలు అయిపోయినాయి కాబట్టి ఇలా భూమి లేదని చెప్తా ఉన్నారు. భూమి ఉందని కోనేరు రంగారావు కమిటీ చెప్పింది, భూమి ఉందని ఇప్పుడు నువ్వు ప్రతి జిల్లాకు 1000 ఎకరాలు జిల్లా కలెక్టర్లు తయారు చేస్తున్నారు కదా, మరి ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? భూమి కొత్తగా కుడుతుందా? ఇది మరి అంటే పెద్దలకు దారదత్తం చేయడానికి వల్ల కుట్ర చేస్తున్నారు. నిజంగానే భూమి ఉందా లేదా అని తేల్చడానికి ఒక కోనేరు రంగారావు లాంటి కమిషన్ను మా దయాన నాయకత్వంలో మా భీమరావు అన్న అధ్యక్షతను లేదు నీకు నచ్చిన సోమేష్ కుమార్ రాజీవ్ శర్మ అధ్యక్షతను ఒక ల్యాండ్ కమిషన్ అయి అప్పుడు తెలుస్తుంది ఇది భూమి సంగతి. ఇక బడ్జెట్ గురించి మాట్లాడతారు, బడ్జెట్ గురించి చాలా చక్కగా మాట్లాడారు మీటింగ్లో. ఒక పత్రిక అయితే దళిత క్రాంతి అని వచ్చింది. మొత్తం సీఎం మీటింగ్లో మీటింగ్ ఇచ్చిన నోట్లో 55,000 కోట్లు మేము ఖర్చు చేసినామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సంతోషం, వెల్కమ్. మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఈ 55,000 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టావు, ఎవరికి ఆ లబ్ధిదారుల లిస్టు మొత్తం బయట పెట్టమని చెప్తా ఉన్నాం మేము. మొత్తం 55,000 కాదు, కేటాయించింది ఎంత? వాళ్ళు ఇచ్చిన అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల ప్రకారమే 85,913 కోట్లను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇవ్వాలంటే వారికి 7 బడ్జెట్లలో కేటాయించిన నిధులు ఇవి 85,913 కోట్లు. వీటి గురించి మాట్లాడకుండా కేవలం 55,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మీరు లెక్కలు తీసేయండి, 85,000కెళ్ళి 55,000 కోట్లు తీస్తే కనీసం 30-35,000 కోట్లు ఖర్చు కాకుండా ఉంటే 35,000 కోట్ల గురించి మాట్లాడని ముఖ్యమంత్రి గారు ఇవాళ 1,000 కోట్లు 1,200 కోట్లు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మా డబ్బు కదా, మేము కొట్లాడి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి సాధించుకొని ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చుకుంటే దాని కింద నీవు బడ్జెట్లో 85,000 కోట్లు పెట్టావు కదా, మరి ఎందుకు వాటిని ఖర్చు చేయకుండా కేవలం 1,200 కోట్ల గురించే మాట్లాడుతున్నావో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 30-35,000 కోట్లను ఎగ్గొట్టడానికి అనువు ఈ 1,200 కోట్లను తీసుకొచ్చింది. 1,000 ఎక్కడ 100 ఎక్కడ ఒకసారి మీరు ఆలోచించమని వల్ల మేము పెద్దలందరికీ చెప్తా ఉన్నాను. దళిత సాధికారిత అంటే కేవలం కుటుంబానికి 10 లక్షలు ఇస్తేనే సరిపోద్దా? మేడమన్నట్టు గుడ్డ అమౌంటే, ఎస్ మంచి అమౌంటే, పెద్ద అమౌంటే, మరి ఈ 38,000 కోట్లు ఎటు పోవాలి అని చెప్తున్నాం. రెండోది దళిత సాధికారిత అంటే 10 లక్షలు ఇచ్చి చేతు దులుపుకుని దళిత సాధికారి అయిపోద్దా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మానే కాంచరావు చాలా మంది పెద్దలు చెప్పారు ఏంటంటే విద్య ద్వారా జ్ఞానం వస్తుంది, ఒక విద్య వస్తే మొత్తం ఈ సమాజంలో ఒక సాధికారిత అడుగులు పడతాయని చెప్పారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం ఏం అమలు ఉంది? కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో PG2KG అనే ఒక పథకాన్ని పెట్టింది కదా, అది అమలైందా? ఇవాళ ఏం చెప్తున్నారు పూర్తిగా ఏమనంటే గురుకుల విద్యాలయం చెప్తా ఉన్నారు. ఎంతమంది అవుతున్నారు గురుకుల విద్యాలయంలో? ఈ రాష్ట్రంలో ఇదే నివేదికలో ఉంది, ఇది నా లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలు. ముఖ్యమంత్రి గారు మొన్నటి దళిత్ ఎంపవర్మెంట్ సమీక్ష సమీక్షించిన లెక్కల్లో 268 గురుకుల పాఠశాలలు ఉంటే 150,000 మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దళిత పిల్లలు 16 లక్షల మంది పిల్లలు ఉన్నారు, 16 లక్షల మంది ఉన్నారు. ఈ 16 లక్షలలో 150,000 మంది గురుకుల విద్యార్థులు చదువుతున్నారు, ఇంకొక 73,000 మంది సంక్షేమ హాస్టల్లో చదువుతూ ఉన్నారు. ఈ 173,000 తీసేస్తే 2-3 లక్షలు తీసేస్తే ఇంకా 10-12 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏమి కనీస వసతులు లేవు, చదువు సరిగా నడుస్తలేదు. మేము ఇవాళ కోరుతున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, మీకు చిత్తశుద్ధి ఏమనుకుంటే దళితుల సాధికారత గురించి మీరు మాట్లాడాలనుకుంటే మొత్తం ప్రభుత్వ ప్రతి మండలానికి 5 ప్రభుత్వ పాఠశాలను రెసిడెన్షియల్ హాస్టల్గా మార్చు. గురుకులాన్ని మూడో చూస్తున్నావు కదా, అట్లా ప్రతి మండలంలో
ఒక 5 ప్రభుత్వ పాఠశాలను మోడల్ గా మార్చమని మేము కోరుతా ఉన్నాం. రెండోది వల్ల సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, 893 పైగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ ఉన్నాయి. గురుకులాలు వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్ను పట్టించుకునే పాపన వలయవలి వల్ల 73,000 మంది ఆ పాఠశాలలో ఆ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారు. ఆ హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తే పేరుతోటి ఇలా మొత్తం ఆ పాఠశాలలు ఇంకా పక్కా భవనాలు లేవు. ఎప్పుడు వచ్చినాయి సంక్షేమ హాస్టల్? నేను సంక్షేమ హాస్టల్ చదువుకున్నా, మా భీమరావు సంక్షేమ హాస్టల్ చదువుకుండు, ఇక్కడ చాలా మంది ఇంకా సంక్షేమ హాస్టల్ చదువుకున్నారు. ఆ సంక్షేమ హాస్టల్ ఇవాళ పక్కా భవనాలు లేవు. కాస్మెటిక్ ఛార్జ్ ఎంత ఇస్తా ఉన్నారు? కటింగ్కు 12 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఒక మంగళైన 12 రూపాయలకు కటింగ్ చేస్తాడా? అమ్మాయిలకు 75 రూపాయలకు కాస్మెటిక్ ఛార్జ్ ఇస్తా ఉన్నారు. 75 రూపాయలలో ఆ నాప్కిన్స్ లేదు పౌడరు సబ్బులు దువ్వెన నూనె వస్తాయా? ఈ పుణం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అబ్బాయిలకు 55 రూపాయలు ఇస్తున్నారు. నిజంగానే దళిత సాధికార గుర్తు మా అట్టాయేది ఉంటే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మెచ్చార్జీలు పెంచమని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేయాల్సిందిగా నేను పెద్దలు భీమరావు అన్న గారికి కోరుతా ఉన్నాను. అంటే మొత్తం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యంగా అయిపోయినాయి. ప్రభుత్వ హాస్టళ్లను ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఈ మొత్తం విద్యను కనుక నువ్వు బలోపేతం చేయగలిగితే మాకు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ 10 లక్షలు రిటర్న్ మేమే ఇస్తాం నీకు. మీ 10 లక్షలు మేమే రిటర్న్ నీకు ఇస్తాం. అంటే మా పిల్లలు చదువుకొని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన తర్వాత మీ బోడి 10 లక్షలు ఎవరికి కావాలి? అంటే మేము చైతన్యం కాకుండా జ్ఞానం పెంచుకోకుండా విద్యను ఇవాళ నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. దాని గురించి ఆలోచించమని చెప్తున్నాం. వైద్యం సంగతి ఏంది? దళిత వాడలకు వైద్యం అందుతుందా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కామన్ కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక MBBS డాక్టర్ ఉన్నాడా? జిల్లా ఆసుపత్రిలో మాత్రమే డాక్టర్ ఉంటాడు, MBBS డాక్టర్ ఉంటారు. ఆ ప్రాథమిక మండల కేంద్రాల్లో ఉన్న అసలు వాళ్ళ సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు, ఎందుకు పనికిరావు? తేట తెల్లం అయింది కదా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంత పేలవంగా పనిచేశాయో. అంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయి. మా దళిత వాడల్లో ప్రతి నెలకో 3 నెలలకో ఒక క్యాంపు పెట్టు. మా మొత్తం మా ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది, మా బీపీ షుగర్ ఎట్లుంది, నీవు డయాగ్నోస్ సెంటర్ పెట్టిన తెలంగాణ జిల్లాలో మొత్తం జిల్లాకు మా దళిత వాడల్లో ఎక్కడో పెట్టి నువ్వు అటువంటి వైద్యానికి సంబంధించి చేయమని చెప్తున్నాం. భూముల్లో మా వాట సంగతి ఏందని చెప్తున్నాం. ఇవాళ మాకు అంబేద్కర్ భవన్ కట్టిస్తున్నాడు, ఉన్న అంబేద్కర్ భవన్ కూల్చేశాడు, మొత్తం చేయాలని చేసేశాడు, ఆధునీకరిస్తామని చెప్పారు. ప్రతి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు పెట్టారు. అంబేద్కర్ భవన్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ భవన్ ఎంతో ఇటువంటి సదస్సులకు ఉపయోగపడేది. ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి నేను అంబేద్కర్ టవర్ కడతా, అంబేద్కర్ భవన్ కడతా అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు దాని దిక్కే పోలేదు. విగ్రహం లేదు, 125 విగ్రహం లేదు. ఆ ఉన్న ప్రగతి భవన్ పక్కన ఉన్న విగ్రహం తీసుకుపోయి చెత్త డంప్లో వేసిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ను గౌరవించామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం అంబేద్కర్ భవన పరిస్థితి. నేను ఒక మాట చెప్తే ఇంకొకటి, మా దయాన గిట్ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో లేదు దేశంలో కమ్యూనిటాల నిర్మాణం ఎవరి కోసం వచ్చింది? కమ్యూనిటాల భవనాలు ఎవరి కోసం వచ్చినాయి? దళితులకు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ ఈ కమ్యూనిటాల్స్ ఫంక్షన్ హాల్స్ కట్టివ్వాలని ఒక లెక్క వచ్చింది, రాజ్యాంగ పెద్దలు చెప్పింది. ఇవాళ తెలంగాణలో అన్ని కుటుంబ ఈ తెలంగాణలో వెలుమల్లకు 5 ఎకరాలు ఇస్తావు, 250 ఎకరాలు 250 కోట్ల రూపాయల భూమి. కమ్మలకు వెలుమల్లకు 5 ఎకరాలు ఇచ్చావు. అసలు కమ్మలు ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారా? ఉన్నది నీ 0.% అయితే 3% కదా, 3% కూడా కాదు, 1.5%. ఆ కమ్మలకు వెలుమలకు నువ్వు ఎట్లా భవనాలు కేటాయిస్తావు? అవి దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కేటాయించాల్సింది నీ రాజ్యాంగ విలువల ప్రకారము. నువ్వు కమ్మ వెలుమలకు ఇస్తావు, రెడ్డిలకు ఇస్తావు, లేదు వైశ్యులకు ఇస్తావు. నువ్వు ఎవరికి అందించుకో, మాకు అభ్యంతరం లేదు. ఎవరికి అందించుకో, వాళ్ళకి కట్టుకో. మా భవనాలు ఏం సంగతి? మా ఆత్మగౌరవ భవనాలు ఇస్తున్నావు కదా, ఏమైనా అవి? ఓ కులానికి ఎకరం 2 ఎకరాలు ఇచ్చారు, కొంతమంది ఉప్పల్లో, కొంతమంది ఇక్కడ అక్కడ, ఒక్కదానికైనా పునాది పడ్డదా? ఒక్క బిల్డింగ్ అయినా తయారైందా? కానీ మాకేమో పనికిరాని ప్రాంతాల్లో ఇస్తావు. నువ్వేమో హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతంలో కమ్మలకు విలమలకు ఇట్లా ఎట్లా ఇస్తావు? బ్రాహ్మణులకు ఏమవసరం? ఉంటే పేద ఉండొచ్చు, నువ్వు బ్రాహ్మణ పరిస్థితి పెట్టినావు, ఓకే వెల్కమ్, నువ్వు అందరి కోసం ఆలోచిస్తున్నావు. కానీ సామాజికంగా రాజకీయంగా ఎవరు వెనుకబడ్డరో వాళ్ళ గురించి కదా నువ్వు ఆలోచించాల్సింది. రాజ్యాంగం అది కదా నీకు చెప్పింది, రాజ్యాంగం నువ్వు కాపాడుతావని కదా నువ్వు ప్రమాణం చేసింది. ఇట్లా ఇది ఈ పరిస్థితి ఉంది, భూమి ఉంది, బడ్జెట్ సంబంధించి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ 10 లక్షల గురించి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మాకు రుణాలు ఇవ్వండి, మేము మా స్వయం శక్తితో బతుకుతాము అని అడిగితే, ఎస్సీ కార్పొరేషన్ మెట్లెక్కితే, దరఖాస్తు చేసుకుంటే వీళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారమే 155,000 మందికి మాత్రమే ఇప్పటికీ గ్రౌండింగ్ చేశారు. అంటే 5 లక్షల మందిలో 155 ఎంత పర్సెంట్? నువ్వు కొత్తగా మాకు నియోజకవర్గానికి 100 కుటుంబాలకు ఇస్తా అంటున్నావు కదా, ఫస్ట్ 5 లక్షల సంగతి మనం తేల్చు. ఈ 5 లక్షల సంగతి తేల్చు,
మొదటిసారి చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చరిత్రలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా దయాన భీమన్న చెప్పాలి, ఎస్సీ యాక్షన్ ప్లాన్ రాకుండా ఆగిపోయింది ఒక సంవత్సరం అన్నా. 2019లో 2020లో ఎస్సీ యాక్షన్ ప్లానే లేదు. ఎందుకంటే మేము ఇది అంతా దుర్వినియోగం అవుతుంది, దుకాణం రావట్లేదు, ఏది రావట్లేదు. నువ్వు ఆడిట్ చేయి, నీకు యంత్రాంగం ఉంది కదా, కింద ఎంఆర్ఓ ఉన్నాడు కదా, కింద ఎంపీడీ ఉన్నాడు కదా, ఏమవుతున్నా నిధులు ఎటు పోతున్నాయి నువ్వు చూడొచ్చు కదా. అది చూడకుండా మొత్తం యాక్షన్ ప్లాన్ ఇవ్వని దుస్థితికి వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కొట్లాడితే, సంక్షేమాన్ని ముట్టడిస్తే, ఓ అక్కడ ఇక్కడ ధర్నాలు గిర్నాలు చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. అది విడుదల చేసి ఇప్పుడు దరఖాస్తు ఇంటర్వ్యూలు నడుస్తూ ఉన్నాయి, అన్ని జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. అంటే మొత్తం 500,000 మంది వాళ్ళకు నువ్వు ముందుకు ఇవ్వాలి కదా, నీ మెట్లెక్కిరు కదా. నువ్వు ఇవ్వకుండా ప్రతి నియోజకవర్గం 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను తయారు చేసుకోవడానిక, అది టీఆర్ఎస్ కార్యకర్తలక లేదా దళితులకు సంబంధించా? సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 500,000 మందికి వచ్చినాక నువ్వు ఆలోచించు. ఇంకా మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడిరు, కొత్త కొత్త ఆలోచనతో రమ్మని. కొత్త కొత్త ఆలోచన కాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు చాలా ప్లాన్లు వచ్చింది. జీవనోపాధుల పెంపుకు చాలా ప్లాన్లు ఉన్నాయి, చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ దగ్గరనే ఇంత బుక్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఒక బుక్ బుక్లెట్ వేసారు. ఏసీ మేము గీ స్కీమ్ ఇచ్చినాం అని చెప్పారు. మొన్న 40 యూనిట్లకు దరఖాస్తు ఆహ్వానించారు. 40 యూనిట్ల సంగతి తెలుసు, డ్రైవర్ ఎంబెడ్మెంట్ ఎంతమందికి ఇచ్చినావు చెప్పు నువ్వు. అంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఇవాళ వాటికి ఇవ్వకుండా నువ్వు మసిపుసి మారడికాయ చేసి మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది పెద్ద మోసం, దగా ఇది. ఈ దగాకు వ్యతిరేకంగా, మోసంకి వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. వస్తే సంతోషిస్తాం, మంచిదే, కానీ దానికోసం కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి 10 రోజులు అయితే జీవో రాలేదు, జీవో ఫస్ట్ విడుదల చేస్తే అప్పుడు నుంచి దిశ కోసం మేము ఆలోచిస్తామని చెప్పి చెబుతూ మీ అందరికీ పేరు పెన్న జై భీమ్ గారు చాలా విశ్లేషణ బాగా బ్రహ్మాండంగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా మనము ఈ డిక్లరేషన్ని మనము ముఖ్యమంత్రికి, అదేవిధంగా ప్రధానమంత్రికి, మరి గవర్నర్కు, రాష్ట్రపతి కూడా పంపిద్దాం. ఇప్పుడు మన మధ్యలో నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, వారిని మాట్లాడుతున్నారు. నమస్కారం. ఈరోజు మహానాయకుడు రామ్విలాస్ పాస్వాన్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము, అదేవిధంగా దళిత్ ఎంపవర్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రౌండ్ టేబుల్కి వచ్చిన మహానాయకులందరికీ పేరు పేరున నేను శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా ఒక దేశంలోని ఒక గొప్ప నాయకుడు, నాట్ ఓన్లీ దళిత్ లీడర్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఈజ్ అ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్. ఈ హ్యాస్ టు బి గివెన్ భారతరత్న, దట్ ఈస్ ద డిమాండ్ బై ద రౌండ్ టేబుల్. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మిస్టర్ భీమరావు గారు టు ఫార్వర్డ్ దిస్ టు ద, సర్టెన్లీ ఇట్ ఈస్ అ కంపల్సరీ, ఎందుకంటే బికాజ్ ఈజ్ అఫెన్సివ్ ఏ లీడర్, ఈ వర్క్డ్ ఫర్ ది నేషన్, ఎట్లీస్ట్ ఈజ్ ఇన్ ద క్యాబినెట్ ఫర్ 20 years. It is not a simple thing to convince all the prime ministers. He is a able and competent person. He is deserved to be honored with the Bharat Ratna. This is a demand. Thank you one and all for giving this support. Thank you. Mana madhyalo Mamada Reddy garu unnaru, varu ee round table ni uddeshinchi 2 nimshalu maatladtaru. Madina sandarbhanga ee round table samaveshaniki భీమరావు తమ్ముడు ఆహ్వానించాడు. చాలా సంతోషం ఈ మంచి రోజున, పాశ్వ గారి పుట్టినరోజున మనందరం కలుసుకోవటం చాలా మంచి రోజు. బ్రదర్ చెప్పాడు ఇండస్ట్రీలు ఎదిగితే పెడితే బాగా మనం డెవలప్ అవుతాం, ఇండస్ట్రీలు తెచ్చుకుంటే బాగా డెవలప్ అవుతాం. ఇండస్ట్రీలు తెచ్చుకున్నా కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ లేకుండా డెవలప్ కావటం అనేది అసంభవం. అంటే వారికి తెలియదని కాదు, నేను సర్వే చేసిన ప్రకారం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను పనిచేస్తున్న, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఐఎన్టీఎస్ లీడర్ని, నేను ఒక చిన్న తండ నర్సింగ్ నాయక్ అని అక్కడ ఒక టీచర్, ఆ తండలో అందరినీ చదువుకోమని ఎన్ని ఉంటాయి, 40 ఇళ్ళు 50 ఇళ్ళు ఉంటాయి, 300 మంది ఎంప్లాయీస్ ఉంటాయి అక్కడ, కలెక్టర్ కానించి డాక్టర్ అందరి అన్నీ వెరీ ఎనీథింగ్. ఇవాళ వాళ్ళందరి కోటాను కోటీశ్వర్లు, ఆడికార్లు వేసుకుని వస్తారు ఆ తండకు. అంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినా కూడా చదువు లేకపోతే గుమ్మస్థానం లేకపోతే గేట్ కాడనో ఎక్కడనో ఉంటారు. నిజమైన బీదవాడు, నిజమైన ఎస్సీ సంబంధించిన వాళ్ళు అంటే అక్కడనే, రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు,
ఇది లేకపోతే ఆ గేట్ కార్డును లేకపోతే ఫైల్ మోసే కార్డును ఏడో కూసో కార్డు ఉంటారు. చదువు అనేది మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేదాకా ఆ నాలెడ్జ్ మనతోనే ఉంటుంది ఎక్కడికి పోయినా. ఎందుకంటే నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా బాల కార్మిక నిర్మూలన కోసం ఆత్మకూరు మండలం నేను తీసుకొని అక్కడ ఒక్క బాల కార్మికుడు కూడా లేకుండా చేస్తే సంతోష నగర్ నన్ను సన్మానించింది ఢిల్లీ నుంచి. ఆమె ఆ మండలం వచ్చింది. అంటే ఏదైనా మనం పని చేస్తుంటుంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. ఇవాళ దళితులు దళితులు అంటున్నారు, ఎక్కడున్నారు దళితులు? ఇవాళ మంచి గుణం ఉన్నవాడే గొప్ప మనిషి. అక్కడ కులాలు లేవు. ఇక్కడ నిజంగా భీమరావు తమ్ముడు అని ఎందుకన్నంటే బ్రదరు బ్రదరు సారు అనొద్దు. తమ్ముడు అంటే మనస్ఫూర్తిగా నాకు అక్క అంటాడు, ఆయన తమ్ముడు అంటాడు. అంటే కులం ఎక్కడుంది ఇక్కడ? నేను ఒక రెడ్డిపీడనే కావచ్చు. మరి సూర్యాపేట జిల్లా మా నాన్నగారు గాయం కోట్పెట్టి 200 ఎకరాలు ఉంటే ప్రజలకు పంచి పెట్టిండు. లాస్ట్కు 30 ఎకరాలు ఉంచుకుండు. కాకపోతే మా ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు లేరు. ముగ్గురిని చదివిచ్చాడు, ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశాడు. మామూలు ఫ్యామిలీస్కి ఇచ్చాడు. మాకు ఏదో కోటీశ్వరులు చూసి ఇవ్వలే. మాకు మాకున్న ఆస్తికి మీ దొరలకు కోటీశ్వరులకు ఇవ్వచ్చు. ఉప్పుల మలసూరు మా నాన్నగారు ఇద్దరు ఫ్రెండ్స్. ఉప్పుల మలసూరు అనే గొప్ప వ్యక్తి ఒక మీ జాతికి చెందినవాడే. అయినా కూడా ప్రాణ స్నేహితుడు మా నాన్నగారు. ఆయన ఒక సర్పంచ్ గెలిచాడు. ఆయన ఎస్ఎస్సి హెచ్ఎస్సి అనుకుంటప్పుడు హెచ్ఎస్సి హెచ్ఎస్సి చదివిన వ్యక్తి కాబట్టి ఆయన సర్పంచ్ గెలిచాడు. ఏది మన అంబేద్కర్ గారు తెచ్చిన రిజర్వేషన్లో చదువు ఉంది కాబట్టి, మంచితనం ఉంది కాబట్టి గ్రామ సర్పంచ్గా చేశారు. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. 4 సార్లు ఎమ్మెల్యే చేసినా కూడా ఆ కారోబారు ప్యాడు జేబులో పెట్టుకుని తిరిగకుండా పనిచేసేదంట. కాంట్రాక్ట్ సర్టిఫికెట్ వస్తే తీసుకోండి సార్, బండి కొనిస్తాం సార్, కారు కొనిస్తాం సార్ అంటే వద్దొద్దు ఈ డబ్బులు అని పెట్టి ఆ రోడ్డు బాగా చేయించండి, ఇంకా బాగా కట్టియండి అనేదట. అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఏ కులం ఉంది ఆయనకు? అలాంటిది మనం చూసి నేర్చుకోవాలి, అలాగ గొప్పగా ఎదగాలి. మీ అందరికి నేను చెప్పేంత వయసు కాకపోవచ్చు, నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ హాయిగా బతకొచ్చు 1 లక్ష రూపాయల జీతం. అయినా మా నాన్నగారి స్ఫూర్తితో ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని తిరుగుతున్నా. కానీ డబ్బులు లేవు కాబట్టి మనకు ఎంత మంచితనం ఉన్నా, ఎంత క్యారెక్టర్ ఉన్నా, ఎంత ఏదున్నా ఎదగలేకపోతున్నాం. కాబట్టి మంచితనం అంటే హార్డ్ వర్క్ ఉంటే ఎప్పుడో ఒకసారి చవి చూస్తుంది కంపల్సరీ. ఆ నమ్మకంతోనే నేను వర్క్ చేస్తున్నా. నాకు వీళ్ళు వాళ్ళు అని లేదు, గొప్ప మనసున్న వాళ్ళందరూ నా స్నేహితులే, నా కులమే. థ్యాంక్ యూ భీమరావు తమ్ముడు ఈ మంచి రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. భారత మాజీ మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పాశ్వాన్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లో నేడు దళిత సాధికారత మీద నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాల పాలనలో ఎస్సీలను తీవ్రంగా అణచివేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా నోరు మెదకపోవడం అనేది శోచనీయం. తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లా వాసి అయినటువంటి మరియమ్మను చంపవేస్తే ఈరోజు వరకు కూడా పోలీసుల మీద కేసు నిర్వహించకపోవడం అనేది ఆయన యొక్క సాధికారత ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఆయన మోసం ఎట్లా ఉంటుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఎస్సీ సప్లాన్కు సంవత్సరానికి రావాల్సినటువంటి సుమారు 7,000 కోట్లను ఆయన మొత్తం దిగమింగడం జరిగింది. సుమారు 50,000 కోట్లకు పైగా ఆయన పనికిరాని పథకాలకు ఎస్సీలకు ఏమాత్రం సంబంధం లేని పథకాలకు మళ్ళించి ఇవాళ మళ్ళీ 1,000 కోట్లతో నేను కొత్తగా మీకు 10 లక్షలు ఇస్తాను కుటుంబానికి అని చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది కాని పనిని ఆయన చేస్తా అని చెప్పడం అనేది ఆయన దుర్మార్గానికి చిహ్నంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి మాలమానాడుగా మేము గతంలో చెప్పడం జరిగింది, ఎస్సీ సప్లాన్ నిధులను మొత్తం కూడా మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు మళ్ళించి అసలు భూములు లేని వాళ్లకు మాకు భూములు లేవు కదా, మరి మాకెందుకు ఈ ప్రాజెక్టులు అని మేము ప్రశ్నిస్తప్పటికీ ఆయన ఈ రోజు వరకు కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ.
అదేవిధంగా మరి ఎస్సీల మీద దాడి చేసినప్పుడు అట్రాసిటీ కింద ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి మరి ఆర్థిక శాఖకు లింకు పెట్టి వాళ్ళకు రావాల్సినటువంటి పరిహారం నిధులు కూడా మింగేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎస్సీలను మొత్తం మూకుమ్మడిగా దోచుకొని మళ్ళీ 1000 కోట్లు 1100 కోట్లు 1200 కోట్లు మీకు ఇస్తాను, మీకు 10 లక్షలు ఇస్తాను చెప్పడం అనేది నిజంగా శోచనీయమైనది. ఇది నమ్మశక్యం కానటువంటి స్కీమ్గా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా నెక్స్ట్ తెచ్చుతూ ఉంటే మరి భూమిని ఎందుకు పంపకాలు చేయలేదు? అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు మొత్తం కూడా ఇవాళ మళ్ళించి ఈ 2017 నుంచి 2020 వరకు కూడానటువంటి ప్రతి సంవత్సరానికి రావాల్సినటువంటి లోన్స్ ఎక్కడికక్కడ పెండింగ్ పెట్టి మళ్ళా కొత్తగా ఇవాళ మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఇదంతా కూడా ఆయన కుటుంబ భాగంగానే మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూనిట్ వారిగా ఒక యూనిట్ లేదా గ్రూప్ వారిగా యూనిట్లు ఉండేది. ఇవాళ 10 లక్షల స్కీమ్ ఉంటే 10 మందికి పంచుతూ ఉన్నాడు కేసీఆర్. దానివల్ల ఉపయోగం ఏమంటుంది? ఏం లేదు. అయినప్పటికీ నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగాలు అట్లే ఉద్యోగాలు కూడా నింపలేదు. మొత్తం అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ విధంగా ఉన్నాయి. గురుకులాల్లో కూడా చాలా పోస్టు వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్నిచర్ లేదు, కొత్త బిల్డింగ్స్ లేవు. కానీ ఆయన మాట్లాడితే నియోజకవర్గానికి కొత్త స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూల్లో ఫర్నిచర్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళకు సరైనటువంటి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళకు చదువుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే నిజంగా నీకు మా మీద ప్రేమ ఉంటే మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మాకున్నటువంటి హాస్టల్స్ మళ్ళీ వాటిని కొత్త భవనాలు పెట్టి వాటిలో పూర్తి స్థాయిలో ఫర్నిచర్ పెట్టి అక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేయకుండా హాస్టల్ మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఇవాళ కేవలం ఒక గురుకులాలు మాత్రమే ఆయన చెప్పుకుంటున్నాడు. గురుకులాలు కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి ఆ సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారికి. అట్లా చేయకుండా ఏదో మసిపూసి మారడిగా చేసి ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ టైం ఉన్నది కాబట్టి హుజూరాబాద్ను దృష్టి పెట్టుకొని ఇదంతా నాటకాలు ముఖ్యమంత్రి కాబట్టి ఈ నాటకాలని ఎస్సీ ప్రజలు హుజూరాబాద్లో తగిన విధంగా ఆయనకు బుద్ధి చెప్పాలని మరి ఆయన కన్నుతో ఆయన పొడుచుకునే విధంగా మరి ఓటు హక్కు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి మేము ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీలకు ఏదో చేస్తారనుకుంటే అదంతా మోసంగా మేము అనుకుంటున్నాము. ఆయన ఏ మాట మీద కూడా కమిట్మెంట్గా ఉండడు కాబట్టి ఇది మోసంలో ఒక భాగంగానే ఇవాళ దళిత ఎంపవర్మెంట్ చెప్తున్నాడు తప్ప ఆయన చేసే విధానం లేదు. కాబట్టి మేము మాలమానాడుగా ఆయన ఇచ్చినటువంటి సాధికారత నిజంగా మా మీద ప్రేమ ఉంటే మాకున్నటువంటి 50,000 కోట్లు ఇమ్మీడియట్గా విడుదల చేసి మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొత్తం కూడా నింపాల్సిన అవసరం అని చెప్తూ మరి ముగిస్తా ఉన్నాం. జై భీమ్. పరంజితన, జస్ట్ అంటే మీరు ఆ మీటింగ్లో ఉండి ఉన్నారు, ఒక్కసారి నేను పేర్లు చెప్తాను మన సమావేశంలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు. ముందుగా శ్రీ సిబి ప్రసాద్ గారు, వీరు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ ఎస్సీఎస్టీస్కి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్. వీరు రిటైర్డ్ ఇంజనీర్ ఉందా? కాపీ సరే, ఓకే. సో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలలో మీకు కొన్ని వివరిస్తున్నాను. దళిత సాధికారత, మొదటగా దళిత పదాన్ని వాడొద్దు అని మరి గతంలో డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వ యంత్రాంగమే వాడుతున్నది, దాని మీద ఆక్షేపణలు రావడం జరిగింది మొదటిది. తర్వాత ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీల సాధికారత కోసం ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటించిండ్రో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మందికి కుటుంబాన్ని యూనిట్గా చేసుకొని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇద్దామనేది. కానీ ఇది కేవలము హుజూరాబాదు ఎన్నికల కోసం చేసిన ప్రకటన లాగానే కనబడతా ఉన్నది. దీంట్లో లోతుగా కనుక అధ్యయనం చేస్తే ఇది అర్థమవుతుంది అనేది వక్తలు అభిప్రాయపడ్డారు. అది నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పటికే సప్లాన్ నిధులలో మరి ఖర్చు చేసినటువంటి లెక్కలు, ఖర్చు చేయనటువంటి నిధుల్ని కనుక లెక్కేసుకుంటే
50% పైగా దాటలేదు అనేది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అంటే ఖర్చు చేసింది 55,000 కోట్లు మాత్రమే. సరే, ఖర్చు చేయకుండా ఉన్నటువంటి డబ్బుల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారంటే అది లేదు. అట్లా లెక్కేసుకుంటే ప్రతి సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు అవే పెండింగ్ ఉంటాయి. 7,000 రూపాయలు ఒక్కొక్క సంవత్సరం కోసం లెక్కలు అక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగాను సంవత్సరానికి 1,200 కోట్లు ప్రకటించడం అనేది అరచేతిలో వైకుంఠం చూపెట్టినట్టే, మసిపసి బాధకాయ చూపేసేసినట్టే. ఇది మేధావులు ఇంకా గ్రహించట్లేదు, కానీ కొద్దిమంది నాయకులు మరి ప్రభుత్వానికి మరి తెలిసో తెలియకో సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు బాగా ఉంది, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నాయకులకి ఆలోచించుకోవాలని చెప్తూనే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలకే అని అంటే లెక్కలు కనుక తీస్తే, ఒక్క హుజరాబాద్ కోసమే కనుక మనం లెక్కలు కనుక తీస్తే అక్కడ 50,000కు పైన ఓటర్లు ఎస్సీలలో ఉంటారు. అందులో 38,000కు పైన కేవలం మాదిగలే ఉంటారు. ఆ లెక్కలు తీసుకుంటే ఎస్సీలలో కనుక తీసుకుంటే మరి ఎక్కడ సరిపోతుంది? ఒక సంవత్సరానికి 100 మంది చెప్పిన లెక్కేసుకుంటే, ఈవెన్ ఒక కుటుంబంలో 4 లెక్కేసుకున్నా 5 లెక్కేసుకున్నా మరి ఈ 100 మంది అంటే 100 కుటుంబాలకు ఏ విధంగా సరిపోద్దో వారే చెప్పాలి. తర్వాత 100 గ్రామాలు ఉంటాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో. 100 గ్రామాలు ఉంటాయి అంటే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము ఇంకా 100 గ్రామాలు పెరగలేదు, కానీ ఆ 100 గ్రామాలలో లెక్కేసుకుంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్క కుటుంబానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక కొన్ని గ్రామాలలో, ఒక 10 గ్రామాలలో ఎస్సీలు ఉండరు. కానీ ఉన్నటువంటి గ్రామాలలో 2 కుటుంబాలకు ఇచ్చేటువంటి పరిస్థితే నువ్వు ఈసారి పెడితే ఎన్ని సంవత్సరాలు ఇంకా నువ్వు చేస్తావు? ఎందుకంటే సప్లా నిధులనే మరలిస్తున్నావు, ఖర్చు చేయట్లేదు. ఈ 1,200 కోట్ల కోసం ఎన్నెప్పుడు చేస్తావు అనేది ఒకటి. అయితే సప్లా నిధుల సంబంధం లేదు, ప్రత్యేకంగా 1,200 కోట్లు సపరేట్ చేస్తున్నానని చెప్పారు ముఖ్యమంత్రి గారు, సంతోషం. కానీ ఈ 1,200 కోట్లు సరిపోవు, 10 లక్షల కుటుంబానికి కూడా సరిపోవు అనేది ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఇక రెండవది, నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఓట్ల రాజకీయం కోసమే కనుక చేయాలని అనుకుంటే హుజూరాబాద్లో మరి 2 లక్షలకు పైగా ఓట్లుంటే 50,000కు పైగా ఎస్సీల ఓట్లున్నాయి. కాబట్టి వారికి ఇష్టమైన క్యాండిడేట్ని, వారి పార్టీ నుంచే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎస్సీ అభ్యర్థిని నిలిపి గెలిపించుకునేటువంటి ధైర్యము మరి ముఖ్యమంత్రి గారు చేస్తారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక చర్చ జరిగింది. ఇక గతంలో రామ్విలాస్ పాస్వాన్ గారు, ఎందుకంటే ఈరోజు రామ్విలాస్ పాస్వాన్ గారు జయంతి సందర్భంగానే ఈ సాధికారత కోసం మేము చర్చ పెట్టడం జరిగింది రౌండ్ టేబుల్. రామ్విలాస్ పాస్వాన్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలందరికీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు ఆరాధ్య దైవంగా నిలిచినటువంటి మహానుభావుడు. భారత రాజ్యాంగం ప్రకారం పౌర హక్కుల చట్టము ఉన్నది. ఆ పౌర హక్కుల చట్టం అనేది ఎస్సీ ఎస్టీలకు సరిగ్గా పనికి రావడం లేదు, వారి సమస్యల మీద వారి మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చుండూరు కారం చేడు ఘటనల తర్వాత పాస్వాన్ గారు చలించిపోయి మరి మన దగ్గర అప్పుడు పర్యటించి కూడా మరి ఢిల్లీలో మద్దతు పలికి వారి హయాంలోనే ఈ ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది పాస్వాన్ గారు. తర్వాత మన 2018లో సుప్రీంకోర్టు ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తే దేశంలో ఉన్న అందరు ఎంపీలను కూడగట్టి మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ చట్టాన్ని గతంలో ఉన్నదానికంటే పకడ్బందీగా చేయించడం జరిగింది. అంటే గతంలో ఎఫ్ఐఆర్ చేయాలి అని అంటే విచారణ జరగాలి, డిఎస్పీ స్థాయి అధికారి చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు కాదు, కంప్లైంట్ ఇచ్చిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత అంటే ఈ దేశంలో రామ్విలాస్ పాస్వాన్ గారు ఎస్సీ ఎస్టీల కోసము విశేష కృషి చేశారు. ఎస్సీ ఎస్టీల కోసమే కాదు, బీసీలకు చేశారు, మహిళలకు చేశారు, మైనార్టీలకు చేశారు, వికలాంగులకు చేశారు, యువతకు ప్రధానంగా చేశారు. ప్రత్యేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారము తెలంగాణ ఏర్పడితే చిన్న రాష్ట్రాలు మరి బాగుపడతాయని చెప్పేసి ఆ ఏదైతే ఆర్టికల్ ఉందో దాని ప్రకారము ఈ రాష్ట్రం కనుక ఏర్పడితే ఇక్కడ వీకర్ సెక్షన్స్కు లాభం అవుతుందని రామ్విలాస్ పాస్వాన్ గారు
మొదటి నుంచి మద్దతు ఇచ్చారు చివరి వరకు కూడా. కానీ ఆ ఎన్నికల పొత్తులో భాగంగా 2004 ఎన్నికల టైంలో అప్పుడున్నటువంటి జి వెంకటస్వామి, రామ్విలాస్ పాస్వాన్ గారు కలిసి కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పొత్తును ఏర్పాటు చేయించారు. అప్పుడు 42 స్థానాలు మరి టీఆర్ఎస్కు ఇప్పించడం జరిగింది కాంగ్రెస్ నుంచి. ఆ 42 స్థానాలలో అప్పుడున్నటువంటి లోక్ జనశక్తి పార్టీలో ఒక 3 సీట్లు నేనే ఇస్తాను, ప్రచారం చేస్తాను, గెలిపించుకుంటానని చెప్పేసి కూడా మీడియాలోనే అనౌన్స్ చేశారు మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు. కానీ చివరి దశలో రామ్విలాస్ పాస్వాన్ గారి పార్టీకే కాదు, సిబ్బు చోరణ్ గారు కానీ, హారీ మహమ్మద్ గారు కానీ, ఇంకా ఎవరు కూడా మరి ఆ చివరి దశలో సీట్లు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అప్పుడు మరి చివరి వరకు పోటీలో ఉంటామనేటువంటి ఆలోచనతో మరి అప్పుడు పాత కమలాపూర్లో, అదేవిధంగా హుజూరాబాద్లో లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మన భువనగిరిలో తర్వాత కంటోన్మెంట్లో కూడా పోటీ చేయడం జరిగింది 2004 ఎన్నికల్లో. అప్పుడు హుజూరాబాద్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది, నాకు 5281 ఓట్లు రావడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే రామ్విలాస్ పాస్వాన్ గారి ఎంపవర్మెంట్ ఏ విధంగా ఈ ఎస్సీఎస్టీ బీసీల పట్ల చూపెడతారో, ఈరోజు ఆయన ఏ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయా రంగాలలో కూడా విశేష సేవలు చేసినారనేది బహిరంగ రహస్యం. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి వన్ నేషన్ వన్ కార్డు ద్వారా ఏదైతే సంక్రమించిందో రేషన్ కార్డ్స్ పంపిణీ కానీ ఉచిత బియ్యం కానీ ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. కానీ రామ్విలాస్ పాస్వాన్ గారి ద్వారా ఏదైతే లబ్ధి పొందినరో, అంటే కనీసం మాట సహాయమైన మద్దతైన పొందినరో, దానికి కృతజ్ఞతగా ఈ క్షణం వరకు కూడా మరి ఒక మాట మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనబడలేదు, దాఖలాలు లేవు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి లేదు అనేది ఈ సమావేశం అభిప్రాయపడింది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ సీట్ల విషయంలో రేపు ఉప ఎన్నికలలో అక్కడ బీసీల ఓట్లు 120,000 ఉంటాయి, అన్ని విడివిడి కులాలయ్యి. కానీ ఎస్సీఎస్టీలో మేజర్గా 2 కులాలు, అందులో ప్రధానంగా మావే కులమే 35,000 పైగా ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం, ఎవరికనివ్వండి, ఎస్సీలో మీ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోండి. ఎస్సీకి సీట్ ఇచ్చి మీరు గెలిపించుకునేటువంటి ధైర్యం చేస్తారా నిజంగా రాజకీయం? లేదా ఈ మీరు ప్రకటించినటువంటి సాధికారత విషయంలో 1200 కాదు 1,00,000 కేటాయించినా కూడా మీకు అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఈ 7 సంవత్సరాలలో సప్లాన్ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేయలేదు అనేది అన్ని మీద దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశం మీ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికే చాలా కాలతీతమైంది. ఈ సాధికారత విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదైతే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం రవీంద్ర భారతిలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం. అప్పటికి సెక్యూరిటీ సూరిటీ లేకుండా మరి 50,00,000 రూపాయల వరకు ఇచ్చేటువంటి స్కీమ్ ఒకటి సీజీటీఎంఎస్ఈ ద్వారా ఉండే. ఆ రోజు నేను వారి దృష్టికి తీసుకెళ్తే, సార్ కింది స్థాయిలో బ్యాంకర్స్ సహకరిస్తలేరని చెప్పినప్పుడు, బ్యాంకర్స్కు పకడ్బందీగా మనం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ట్రస్ట్ పెడదామని, మనం ఒక 0 కలిపి పెడదామని 5 కోట్ల వరకని అనౌన్స్ చేశారు. అదే టాటా బిర్లాలను ఎస్సీఎస్టీలకు చేస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. అంటే వితిన్ సెకండ్స్లో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు వారు ఆ తర్వాత, అంటే వారు పోయిన తర్వాత అది రిజర్వ్ బ్యాంకు వరకు వెళ్ళినటువంటి ఫైలు అది పెండింగ్లో పడ్డది. ఎట్లయితే కేంద్ర ప్రభుత్వము తర్వాత సిఈ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఏదైతే ఉందో సెంట్రల్లో, రాష్ట్రంలో కూడా ఎస్ఎఫ్సి నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిపి చేయాలనేది వారి ఆలోచన ఉండే, ఆ ఫైలు మూతపడిపోయింది. వారు వారసత్వంగా వచ్చినటువంటి జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీఎస్టీల పారిశ్రామికవేత్తలు ఎదగడం కోసం తీసుకున్న చర్యలు కూడా పెద్దగా ముందడుగు వేస్తలేవు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. చివరిగా ఏంటంటే, ఏదైతే తెలంగాణ వస్తే ఇక్కడ దళితులు బాగుపడతారు, అనగాని వర్గాల వారు బాగుపడతారు, ఎస్సీఎస్టీలు బాగుపడతారు, బీసీలు మైనార్టీలు తిండికి లేనటువంటి వాళ్ళు ముందుకొస్తారు, మనకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనేది అనుకున్నారో, అవి ఒక నీళ్ళ కాడనే, అది కూడా కొంతవరకే వాళ్ళ కమిషన్ కోసమే అని చెప్పేసి ఇంతకుముందు సమావేశం అభిప్రాయపడింది. మరి భూమి ఉంటేనే కదా నీళ్లు వారేవి, అసలే భూమి లేదు, ఆ భూమి లేనప్పుడు నువ్వు భూమి కొనించడం కొనిస్తానని చెప్పేసి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఒక్కరికి 3 కాదు, 2 ఉంటే 1 ఇస్తావు, 1 ఉంటే 2 ఇస్తావు,
ఒకటిన్నర ఉంటా ఒకటిన్నర ఇస్తావు ఆ విధంగా చేస్తాను కానీ చివరికి అది కూడా భూమి లేదని చెప్పావు. మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అనేక కమ్యూనిటీ హాల్స్ పెండింగ్లో ఉన్నాయి, నిర్మాణంలో ఉన్నాయి, కూలిపోతున్నాయి. సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి అంబేద్కర్ భవన్నే మరి బ్రహ్మాండంగా కట్టిస్తానని చెప్పేసి చెప్పావు, ఇప్పటిదాకా లేదు. కానీ ఇదే సిటీకి దగ్గరలో మరి కొన్ని కులాలకు, అంటే నిన్ననే చూసాం 2 రోజులలోనే జీవో వచ్చింది, వెలమలకు కమ్మలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని అప్పగించడం అనేది. ఉన్న భూమి దగ్గరనేమో బిల్డింగ్స్ కడతలేరు, కానీ సెక్రటేరియట్ కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ కూలగొట్టి కట్టడం అనేది. సరే, ఏ కూలగొట్టి కట్టుకుని కట్టుకోండి, కానీ మీరు చెప్తున్నటువంటి ఎస్సీ ఎస్టీల సంక్షేమ హాస్టల్ పరిస్థితి బాగలేదు, వాటిని అభివృద్ధి చేయట్లేదు. ఉట్టిగానే గురుకులాలు గురుకులాలు అని వెళుతారు, కానీ ఒక్క గురుకులం పేరు మీద ఆ చుట్టుపక్కల ఉన్న 10 స్కూల్స్ మూత పడేసినారు, 10 హాస్టల్స్ మూత పడేసినారు. ఇది ఎంతవరకు సమంజసము? ఒక గురుకులంలో 60 సీట్లే ఉంటాయి ఒక క్లాస్కి, కానీ సంక్షేమ హాస్టల్స్ అక్కడ 4-5 ఉంటే మరి 6-4 24 అంటే 200 మంది ఉంటారు. అంటే ఒక క్లాస్కే 240 మందిని మరి పక్కన పట్టేసి కేవలం 40 సీట్ల కోసం 60 సీట్ల కోసం మీరు డెవలప్ చేస్తున్నారు. చేయండి సంతోషమే, ఎన్ని గురుకులాలు పెడితే అన్ని గురుకులాలు పెట్టండి, కానీ ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ని ఎందుకు మూసివేస్తున్నారు? అవి అందులో పిల్లలు చేరలేదనేటువంటి నెపంతో క్లోజ్ చేసేస్తున్నారు. అనేక స్కూల్స్ కూడా మరి పిల్లలు పోవట్లేదు అనేది. అసలు పిల్లలకు అక్కడ చక్కగా చదువు చెప్పించేటువంటి పరిస్థితి ఉంటే ఆ స్కూల్స్ మూత పడవు కదా. ప్రభుత్వ స్కూళ్ళలో చదివేది ఎవరు? పేద పిల్లలే కదా, వాళ్ళు ఏ కాస్ట్ వెళ్ళినా కూడా పేద పిల్లలే కదా. కానీ ఆ స్కూల్స్ని బ్రహ్మాండంగా చింతమడకలో కట్టారు ఒక స్కూల్ని. మరి అటువంటి విధంగా అన్ని ప్రాంతాలలో కూడా స్కూల్స్ కడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి ఆలస్యంగా హాజరైనటువంటి కొద్దిమంది నాయకులు ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా వాల్మీకి బోయ యువసేన సత్యరాజు ఉన్నారు. ఇంకా అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.